ప్రార్థన తండ్రి తండ్రి మరొకసారి ఈ ప్రాంతంలో మాట్లాడడానికి తండ్రి మీరు ఇచ్చిన ఈ తరుణమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు వాక్యాన్ని తండ్రి అర్థవంతంగా అర్థం చేసుకోవడానికి తండ్రి ఈరోజు మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతున్నాం మీ సహాయం మాకు అవసరం మీరు మాతో ఉంటే మేము మాట్లాడే సామాన్యమైన మాటలు కూడా తండ్రి మీ ప్రజలలో మార్పుని తీసుకురాగలవు తండ్రి మీరు మాతో లేకపోతే మేము ఎన్ని రమ్యమైన మాటలు మాట్లాడను తండ్రి మనుషులకు అర్థం లేని మాటలుగా మిగిలిపోతాయి ఈ కష్టము ఈ ప్రయాస తండ్రి కనీసం ఒక్కరి జీవితాల్లో అయినా వెలుగులు నింపడానికి తండ్రి ఈ సభను ఉపయోగిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఈ రెండవ రోజు కొన్ని విలువైన సంగతులు మరొకసారి విందాం గతించిన రాత్రి సహోదరులు గారి ద్వారా విలువైన సంగతులు విన్నారు ఈ రెండవ రోజు మరికొన్ని విలువైన సంగతులు విందాం ఒకసారి వెళదాం మార్క్ సువార్త మార్క్ సువార్త మార్కు సువార్త పదవాధ్యాయం మార్కు సువార్త పదవ అధ్యాయం నలభై రెండవ వచ్చు ఉన్నట్టు మార్కు సువార్త పదవాధ్యాయం నలభై రెండవ వచ్చున్నట్టు యేసు శిష్యులను తన యొద్దకు పిలిచి ఇట్లనే నువ్వు అన్యజనులలో ఎంచబడిన ఎంచబడినవారు వారి మీద ప్రభుత్వము చేయదు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను మీలో అలా ఉండకూడదు మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగూరని ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను ఫ్యాన్ ఎంపుతా ఆ బాక్స్ కూడా నా ఎవరు తిప్పండి ఫ్యాన్ చదివిన వాక్యంలో శిష్యుల యొక్క వైఖరిని ఈ గ్రంథకర్త రాస్తున్నాడు రాస్తున్న గ్రంథకర్త ఎవరు అంటే మార్కు మార్క్ ఎవరు ఒక డబ్బు ఉన్నవారు అబ్బాయి ఆ రోజుల్లోనే ఎరుసులేం టౌన్లో మేడల కలిగిన ఇల్లులు గృహాల కలిగిన వ్యక్తి మరియ కొడుకు ఈ మార్క్ అని యోహ ఈ మార్క్ అనే వ్యక్తి చాలా విచిత్రమైన సన్నివేశాలు రాస్తూ ప్రభు శిష్యులతో ఆయన డిస్కషన్ చేసిన విషయాలు రికార్డ్ చేశారు మార్క్ అయినా నువ్వైనా నేనైనా ఆ రోజు ఆయనతో పాటు పన్నెండు మంది ఉన్నవారు వ్యవహరించిన విధానమైన బహుశా ఒక్కలాగే మనకు కనబడుతుందేమో ఎందుకు అంటే ఒక రైటర్ మంచి మాట అన్నాడు ఈ సందర్భాలు పురస్కరించుకో ఏసుతో మార్గములో ఉన్నారట కానీ ఏసు మార్గంలో లేరట మాట అర్థమైందో లేదో యేసుతో మార్గములో ఉన్నారు కానీ యేసుక్రీస్తు వారి మార్గములో లేరు ఆయనతో తింటున్నారు ఆయనతో తిరుగుతున్నారు ఆయనతో నిద్రపోతున్నారు ఆయన ఎక్కడ కలితే అక్కడికి తిరుగుతున్నారు కానీ ఆయన అంటే ఏంటో అర్థం అవ్వలేదు ఆ రోజు శిష్యులు ఎలా ఉన్నారో ఈరోజు మనం అలా ఉన్నాం ఫ్యాన్ అద్భుతాం ఆ రోజు శిష్యులు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఎలా ఉన్నాం వీలైతే ఇది కూడా ఆపేయండి నాకు బలహీనత శబ్దాలు ఉంటే చెప్పలేం ఒక్కో స్పీకర్కి ఒక రోగం ఉంటుంది నా రోగం ఇది నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదు ఎవడో అటు ఇటు తిరగకూడదు కాబట్టి ఇంకా సౌండ్ సిస్టమ్ బ్రదర్స్ కూడా వీలైతే తొరగ ఆ రోజు శిష్యులు ఎలా ఉన్నారో మనము అలాగే ఉన్నాం ఆయనతో తిరుగుతూ ఆయన అర్థం చేసుకోలేదు ఈరోజు కూడా మనం చూడండి పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సంఘానికి పోయిన ప్రభు ఏంటో మనకి దమ్మిడి కూడా అర్థమవుతుంది పేరుకు సంఘానికి పోయి వస్తాం అంతే పేరుకు వెళతాం వస్తాం ఆయన మనకి ఏమర్థమయ్యాడంటే ఏమర్థం అవ్వలేదు ఆ రోజు వారిని ప్రభు నేరుగా చూసి ఒక మాట అట్టున్నాడు చూడండి మీలో అలా ఉండకూడదు మీలో అలా ఉండకూడదు అన్నాడంటే ఉన్నారనే దాని అర్థం ఎలా ఉన్నారు ఎలా ఉండకూడదని ఆయన కోరుకున్నాడు వాళ్ళు చాలా రకరకాలుగా ఉన్నారు ఎలా ఉన్నారో తెలుసా వన్ బై వన్ రెండు అధ్యాయాలు వెనక్కి ఈ ఒక్క అధ్యాయం మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక్క రెండు అధ్యాయులు మనం వెనక్కి వెళితే విషయం ఏంటో మనకు అర్థమవుతుంది ఒకసారి వెళదాం ఇదే మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయం ఇదే మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచ్చింది అందుకైనా తన శిష్యుల వైపు తిరిగి వారిని చూసి సాతానా నా ఎనుకకు పొమ్ము నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురిని గద్దించను ఒక్కొక్కరు ఎలా ఉన్నారో చూడండి పేతురు ఏమట్టాడట యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అసలా నేనుండగా నిన్నెవడు ప్రభు అనేది నేనున్నా జగన్ గారు పాదయాత్రలు అనేవారు నేనున్నా నేను విన్నా అన్నాడు ఉన్నాడో విన్నాడో అది మీకు తెలుసు ఆయనకి తెలుసు పేతురు గారు కూడా ఒక మాట అనేవాడు ప్రభువా ఎవరు ప్రభువా ఎవరైనా ఏమన్నా అనేది ఈ మొరుటోని దాటెళ్ళమని నిన్ను ఎవరైనా ఏమన్నా అనాలంటే పేతుడు ఎలా అంటాడని చరిత్రను ఎదిగితే చరిత్రలో చెబుతున్న మాట ఎత్తైన మనిషి గుబురైన గడ్డం ఎర్రటి కళ్ళు ఉందాగా ఉండేవాడట చూస్తేనే భయమేదట అలా ఉండేవాడట పేతురు ఆ మనిషి కోపం ఎప్పుడు తన ముఖం మీద తాండవం చేస్తూ ఉండేది కోపిస్తాడు ఎవరైనా ఏదన్నారని అన్నారనుకోండి ముందు ఏమంటున్నారో ఆలోచించడట ముందు ఆ మాట అడ్డడిపోతాడట కోపం ఎక్కువ ఆ కోపం వెనకాలే ఎంతటి పాపమైనా చేస్తాడో ఆ పాపము ఎదుటి అవసరమైతే లాగి కొడతాడు నరికేస్తాడు చాలా చాలాసార్లు చెప్పను ఒకసారి చెప్తాను రాత్రికి రాత్రి గత్యమనే వనములో దొంగల ముఠాతో వచ్చారు రోమా పోలీసులు పోలీసులు వస్తే సరిపోయిన పోలీసులతో పాటు పరిశైల శాస్త్రుల బాడీ గార్డ్స్ను కూడా గత్యమనే వనానికి తీసుకుని వచ్చాను రాత్రికి రాత్రి ఆయన అరెస్ట్ చేస్తున్నప్పుడు అరెస్టు సమయంలో దగ్గర ఉన్నాడు ఎవరు పేతురు గారు వచ్చిన ఆయన్ని నరికేశాడట నరికేసింది సాదాసీదా వ్యక్తిని కాదు నరికేసింది అంటే పోలీసుని నరికేశాడు పేతురు గారి దగ్గరికి వెళ్ళి భయ్యా పోలీసుడితో గొడవలేటి భయా నరికేసావుంటని అడిగితే ఆ టెంపర్లో చాలా టెంపర్గా మాట్లాడతాడట ఎవరు పేతురుగారు ఇప్పుడు మీకు అర్థం కావాలంటే వెహికల్ చెకింగ్ చేస్తుంటారు పోలీసులు నేను మలికీపురం చేస్తున్నారు అనుకోండి చెక్ చేసే సీఏ గారిని గుద్దేసి అనుకు ఏమంటారు ఏం చిట్కన్నా ఎలా వెంట అంటారు నిన్ను ఏంటి ఏంటన్నా ఎలా వచ్చా అని అడుగుతారా పోలీసులు గుద్దేస్తే ఏం చేస్తారు మక్కులు ఎరగొట్టు లోపల కూర్చోబెడతారు లేదంటే నీకు సవరదేస్తారు నీకు డ్రైవింగ్ రానప్పుడు నువ్వు రోడ్డు ఎందుకు ఎక్కవరా భయ్యా డ పగలగొడతారు కొడతారు ఉప్మా చేస్తారు నువ్వు పోలీసులో గుద్దేసావంటే సామాన్యులు బతకనిస్తావా నీ వంకర డ్రైవింగ్కి బతకన వాళ్ళని గుద్దితేనే ప్రమాదం ఏకంగా వాళ్ళని కొడితే ఇంకా ఎవ్వరూ మామూలుగా ఉండదు ఇంక బతిడీలు లెక్కేసుకోవడం ఇంకా ఇప్పుడు మొన్న మధ్య ఒక పార్టీ నాయకురాలు ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి అంటారో స్వర్గస్థులైన ముఖ్యమంత్రి అంటారు ఏమంటారు అనండి ఆయన గారి కూతురు తెలంగాణలో ఒక పోలీసు వారిని కొట్టింది ఎందుకు అనేది తన ఎక్స్ప్లెనేషన్ తన దగ్గర ఉంది ఎందుకు కొట్టాల్సి వచ్చిందో తన వివరణ తన దగ్గర ఉంది కానీ విషయం ఏదైనా పోలీసు వారిని అంత పెద్ద నాయకురాలే చేయి చేసుకుంటే ఏం చేస్తారు వెంటనే అరెస్ట్ చేసి లోపలెట్టారు పోలీసుల మీదకి తిరగబడితే ఏమవుద్ది వాళ్ళని కొడితే ఏమవుద్ది లైఫ్ ప్రాబ్లమెటిక్ అవుద్ది పోలీసులను కొట్టడం కాదు తిట్టడం కాదు గొద్దడం కాదు ఏకంగా పేతురు గారు నరికేశాడు చెవి చెవి నరికేస్తే ఏం చేస్తావు అయ్యా నువ్వు చెవి నరికేస్తావు ఇప్పుడు మన గలలియా టీం మెంబర్ని అందరిని అరెస్ట్ చేసి ఏదో ఒకటి మనం మక్కిలిసేస్తారు ఏమంటే ఆ అడిగినోడిని అంటాడట దగ్గరికి వెళ్ళి అర్థమయ్యేలా అంటున్నాను అసలు నేను నరకాలనుకున్నది చెవి కాదు మరీ తలా ఏటు మిస్ అయ్యి చెవిమే పడింది లేదా తలక నీకు నమస్కారం రా బాబు అంటారు ఎవరిని పేతురు గారు ఎందుకంటే ఆయన కోపిస్తే వచ్చింది పోలీస్ అయినా రోమ అధికార ఆయనకు అనవసరం కోపం వచ్చింది కొట్టేయాలనుకుంటే కొట్టేస్తాడు నరికేయాలనుకుంటే నరికేస్తాడు ఆ టెంపర్ మాటలు ప్రభు దగ్గర చెప్తున్నారు ప్రభువా నిన్నెవరు ప్రభు అయ్యేవన్నా నేను నిన్ను సిలివేస్తారో నిన్ను కొట్టడానికి వస్తారో ఎవరు నీ ముందుకు వచ్చే ముందు నీ ముందు నేను నిలబడతా నీ దగ్గరికి నేను ఎవరిని రానివ్వను నేను చూసుకుంటానంటే వెల్ డన్ మై బాయ్ సరి అయిన డిసేబుల్ షిప్ అంటే ఇదే శిష్యురికం అంటే ఇదే ఇలానే ఉండాలి మై సన్ సైమన్ ఫియేటర్ వెరీ గుడ్ అందరు చూసి నేర్చుకున్నా అన్నాడా నువ్వు సైమన్ ఫియేటర్ కాదు నువ్వు సాతానగాడు అన్నాడు సాతానా నా వెనుక పొమ్ము నువ్వు మనుష్యుల సంగతులు ఆలోచిస్తున్నావు దైవికమైన సంగతులు నీ బుర్రకెక్కలేదు నువ్వు సాతానగాడి అందుకే రైటర్ అన్న మాట ఏంటో తెలుసు ఇదిగో ఏసుతో మార్గంలో తిరుగుతున్నారు కానీ ఏసు మార్గములో పేతురు లేడు మనం అంతే సంఘానికి వస్తాం ఘనంగా పాటలు పాడతాం సంఘానికి వస్తాం బైబులు ప్రతులు బాగా పరిచయమే తిరిగేస్తాం టెంపర్లు అయితే అవతలలో అంతు చూస్తాం ఒక ఆవిడ అంటుంది సీరియస్గా ఆగా పాస్ట్గా వెళ్ళిపోని చూసుకుందాం అంత ఎక్కువ మాట్లాడుకు బిందు నొట్టడిపోద్ది ఏమనుకున్నా పేతురు పేతురు ఇలాగే ఉండేవాడు ప్రభుతో మాట్లాడుతూ ప్రభుతో భోజనం చేస్తూ ప్రభు సన్నిధిలో గడుపుతూ ప్రభు ఎదుటే ఇలాంటి కోపిచ్చ కోపిస్టి మాటలు మాట్లాడేవాడు మనం కూడా సంఘానికి వెళతాం సంఘంలో ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటాం సంఘ సహవాసులు ఉంటాం పాటలు పాడతాం ప్రభువే మా దైవం అని చెప్పుకుంటాం కానీ ప్రభు సన్నిధిలోనే ప్రభు ఎదుటే విరుద్ధమైన కోపిష్టి మాటలు మాట్లాడతాం పేతురు అలాగే ఉన్నాడు పేతురు చాలా కోపడుతూ మాట్లాడుతున్నాడు అసలు నిన్నెవ్వరు ఏమి అనారాన్ని ముప్పై రెండు వచ్చిన పేతురు ఈ మాటలు బహిరంగంగా చెప్పి పేతురాయన చెయ్యి పట్టుకుని ఆయనను గద్దించే ప్రభువుని గద్దించేశాడు అంటే అలా మాట్లాడకండి గురువు గారు ఏమనుకుంటున్నారు ప్రభువుని గద్దించేయడం ఏంటంటే ఎవరు ఎవరిని గద్దించాలి ప్రభువుని ఈయన గద్దించేంటి అప్పుడప్పుడు మన నోటం కూడా మాట్లాడుతూ చూసారా ఊరుకోండి పాస్ట్ గారు ప్రతీది అలా మౌనంగా ఉంటే అవతలకి లోగు అంట అంటారు పెద్ద సూత్రాలు మనకి ప్రతీది అలాగ ఉంటే రేపు పొద్దున్న మన ఇల్లు ఎక్కి మాట్లాడతారు వాళ్ళు ఊరుకోమంటారా మాటకు మాట దెబ్బకు దెబ్బ బస్తీమే సవాల్ ముక్కుని చెప్పి ప్రార్థన చేయని పక్క వెళ్ళన్నారంట అలాంటి స్వభావాలు ఉన్నాయంటే ఉన్నాయి ఏసుతో ఉన్నాం అనుకున్నాం కానీ ఏసుల్లో లేం పేతురు అలాగే ఉన్నాడు ఇంకా ఎలా ఉన్నారు తొమ్మిదో అధ్యాయం చూడండి తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం ముప్పి మూడవచ్చును ఒక్కొక్కరిని ఒకసారి చూద్దాం తొమ్మిదో అధ్యాయం ముప్పి మూడవచ్చును అంతట శిష్యులు వారు వారు ఎవరు గొప్పవాడని మార్గములో ఒకడుతో ఒకడు వాదించిరు కనుక ఏం వాదిస్తున్నారట మార్గము మధ్యలో యేసుతో మార్గములో తిరుగుతున్నారు ఏసు మార్గములో లేరు అనడానికి మార్గములో గొడవలు పెట్టుకుంటున్నారు ఏమని గొడవలు పెట్టుకుంటున్నారు వాళ్ళు ఎవడు గొప్ప సైమన్ ఫిటర్ అన్నయ్ పర్లోక రాజ్యపు తాలను నాకు ఇస్తానన్నారు ఈ టీమ్ మెంబర్స్లో సీనియర్ సిటిజన్ ఎవరైనా ఉన్నారంటే నేనే అంటాడు పేతురు అంత లేదు ఇంత లేదు ఏదన్నా రహస్యమైన విషయాలు చెప్పాలంటే ఆయన హృదయ స్పందనకి దగ్గరగా తలకాయ పెట్టేది ఎవరైనా ఉన్నారంటే యాహాయన నేనని అన్నాడంట ఆయన రొమ్ముల మీద ఆనుకునేది నేను గనక నేను గొప్ప లేదు లేదు నేను సీనియర్ని గనుక నేను గొప్ప అందరూ ఊరుకోండి మిమ్మల్ని ఎవరినైనా నమ్మారా మిమ్మల్ని ఎవరిని నమ్మలేదు సందా సంచి నాకు ఇచ్చాడు నమ్మాడు నేను గొప్ప అన్నాడు అడుగుకోక ఆయన ఎవరు ట్రెజరీ మెంబర్ ఎవరు చెప్పండి యోదా నువ్వు రొమ్ముల మీద అనుకున్న నీకు సందాసంచ్ ఇవ్వలేదు నువ్వు సీనియర్ అయినా ఈ కానుకల పెట్టలేదు ఆ సంచి నీకు ఇవ్వలేదు నాకు ఇచ్చాడు నేను గొప్ప పేతురు గొప్ప అంటే గొప్ప గొప్పంటే యాకోబు గొప్ప అంటే ఇప్పుడు మరొక ఆయన వచ్చాడు అంతంతా కాదు నన్ను ఎతుకుతూ ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను ఎరిగి తి నన్ను అన్నాడు ధర్మశాస్త్రం ప్రకారం నేను గొప్ప అన్నాడు నతానికే ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ మధ్య చాలా గొప్పలు వచ్చాయి మార్గము మధ్యన ఒకనితో ఒకడు వాదించుకున్నారు వాదించుకోవడం అంటే ఆ రోజు ఎలా ఉంటుంది చెప్పండి వాదించుకోవడం మన గ్రాంధికులు క్లాస్గా ఉంది కానీ మాస్ లాంగ్వేజ్ చెప్పండి గొడవలు తీసుకున్నారు ఈరోజు సంఘాల్లో సంఘ నాయకత్వాల్లో సంఘ కార్యక్రమాల్లో విశ్వాసుల మధ్య నాయకుల మధ్య సార్వత్రిక సంఘంలో ఈరోజు గొప్పతనాల కొరకు గొడవలు లేవో చెప్పండి ఎన్ని లేవు రకరకాల గొడవలు నిన్నగాక మొన్న మొన్నటి వరకు నలభై రోజులు శ్రమదినాల కూడికెలలో ఏడు మాటల కొరకు ఒక మాట అయినా ఇవ్వలేదని కొట్లాడుకున్న సంఘాలు లేవో ఒక మాట కూడా మాకు ఇవ్వలేదు సీనియర్ ప్రెసిడెంట్ నేను ఒక మాట కూడా నాకు ఇవ్వరా మొన్న ఆడికిచ్చారు నిన్న ఆడికిచ్చారు రేపు నీ సంఘానికి కొత్త నిమిషం ఉండను గొడవెట్టుకున్న వాళ్ళు లేరు కానుకలు సంచి కొరకు విశ్వాసుల్లో ఒకరికొకరు పడని అనేక పోటీల మధ్య పెద్దలు మాదిరిగా ఉండాల్సిన కాలంలో రాజమండ్రి టౌన్లో ఈ మైక్ స్టాండ్లు తీసుకొట్టేసుకున్నారు ఏమనాలి ఆ రోజు మైక్ స్టాండ్లు తీసుకొట్టుకున్న ఆ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది ఎలా కొట్టుకున్నారంటే వాళ్ళు కొట్టుకోవడానికి కారణం ఆ రోజు అది సేవకుల సదస్సు అది బాధాకరం ఎంత విఠూరమైన సంగతి గొప్పతనాల కొరకు పేర్లు కొరకు ఈరోజు మనం ఎలా ఉన్నామో వారు అలా ఉన్నారు వారు ఎలా ఉన్నారో మనము అలాగే ఉన్నాం అందుకే అంటున్నాడు చూడండి వారు ఒకనితో ఒకడు ఎవడు గొప్పవాడని మార్గములో ఒకనితో ఒకరు వాదించుకొనిరి ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గంలో మీరు ఒకరితో ఒకరు దేనిని కూర్చి వాదించుచుంటిరని వారిని వారు నడగ కామ్ గోయింగ్ పర్సనాలిటీలు అన్నట్టున్నారు మేమా అన్న అది మనలాగా ఉన్నారండి ప్రభు చూస్తేనేమో ఒకలాగా చూడకపోతేనేమో ఒకలాగా మాట్లాడితే ఒకలాగా మాట్లాడకపోతే ఒకలాగా ఏటి ఏ విషయాన్ని మీరు డిస్కషన్ చేస్తున్నారంటే అసలు మేము ఏమీ మాట్లాడడం మాకు ఏమీ తెలియదని ప్రభు ఉన్నప్పుడు మాట్లాడే మాట్లాడేవారు కాదా మనం కూడా చూసారా చర్చిలో ఉన్నంతసేపు అలా కూర్చుంటే ఇది కాముకు కూర్చున్నారు ఇది ఒరిజినలా చెప్పండి అలా కాహము కూర్చున్న ఇది ఒరిజినలా అలా చర్చి మెట్లు అలా దిగుతాం మొదలెడతాం ఇంక అంతే ఈరోజు ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళి తేల్చేసుకుంటాను అంటున్నాడట మరి ఇప్పుడే కదరా సాత్వికమైన పాటలు పడవంటే అది అక్కడా ఇది ఎక్కడ సంఘంలో బాగా సంఘంలో ఇప్పటి వరకు సాత్వికమైన కీర్తన వినిపించే కదంటే మెట్టిలు దిగుతూనే ఉందట ఏం చేస్తుంది ఇంటికాడ ఎవరు అలా అత్తగారు ఎంత సాత్వికం వచ్చాడు ఆయన ఎదుట ఉన్నప్పుడు ఒకలా ఉంటాం ఆయన లేకపోతే మరోలా ఉంటాం ఆయన సన్నిధిలో ఒకలా గడుపుతున్నాం సన్నిధి బయట ఒకలా గడుపుతున్నావు ఈ తొందర స్వభావం ఆ రోజు ఫాలో అవుతున్న వాళ్ళ దగ్గర ఉందట ఒకరు కాదు ఇద్దరు కాదు పేతురు అలా ఉన్నాడు శిష్యులు అలా ఉన్నారు నెక్స్ట్ ఇద్దరు పర్సనల్ బ్రదర్స్ ఉన్నారట యేసు ప్రభుకి దగ్గరకు వచ్చారు చూడండి పదో అధ్యాయం అర్థం అవడానికి మన తెప్పలు ఇవన్నీ ఇంకేం జరిగింది అధ్యాయంలో ముప్పై ఐదు వచ్చిన చూడండి జబదయ కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎద్దకు వచ్చి బోధకుడా మేము అడిగినదల్లా నీవు మాకు చేకూరుచున్నావా చెప్పగా ఆయన నేను మీకేమి చేయగూరుచున్నారని వారిని అడిగాను వారు నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ వెడమ వైపున ఒక కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పి వీళ్ళ అసలు రికమెండేషన్ వచ్చారండి ఎవరు జబదయ కుమార్లు ప్రభువా ఇంకో నెక్స్ట్ ఏమన్నా మరి సీట్లు పంచే విధానం ఏమైనా ఉంటాయి ఖచ్చితంగా మెయిన్ సీట్లు మాకు ఇచ్చే అని ఇది ఎలా ఉంది చెప్పిన రాజకీయాల్లో ముందస్తుగా ముఖ్యమంత్రికి సీట్ల మీద కచ్చిపేసే వ్యవహారంలో ఉంది చూడండి వీళ్ళెవరు అంటే ఆయన కూడా తిరిగేవారు అంటే ఆయన కూడా తిరిగేవారే కుడు వైపునొక్కరిని ఎడవైపునొక్కరిని ఒకవేళ మా మాట నీకు పట్టకపోతే మా మమ్మీ చెబుతున్నారు కొంచెం వినండి వాళ్ళ అమ్మగారిని కూడా రికమెండేషన్ తీసుకెళ్ళారు ఎక్కడికి ఎంతగా తెగేస్తున్నారండి పేదురేమో ఒకలా మాట్లాడుతున్నారు మార్గం మధ్యలో శిష్యులు ఒకలా మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చేసరికి వేళ్ళిద్దరూ అంటున్నారు ఖచ్చితంగా రెండు సీట్లు మాకు ఇచ్చాయి అన్న ఇవన్నీ చూసిన ప్రభు వీళ్ళెక్కడెక్కడైతే మాట్లాడాడో మీరు బాగా వినాలి అక్కడ ఏడుస్తున్నాడన్న సంగతి కుమ్ములాటలో మర్చిపోయారండి ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయలే వీళ్ళెక్కడెక్కడైతే ఈ మాటలు ఉటంఘించారు పేతుర్ని ప్రభు సాతానన్నప్పుడు ఆయన ఏడుస్తున్నాడని పేతురు ఆయన కళ్ళు వైపు చూడలేకపోయారు మార్గం మధ్యలో వారు పోట్లాడుతున్నప్పుడు వారు ముందు నడుస్తున్న ఆ నాయకుడు ఒక గుబులుతో గుండెలలో బాధన పట్టుకుని అడుగులు తడబడుతున్నాయని చూడలేకపోయారు కూడానే ఉన్నారు కూడానే తిరిగారు అందరూ కూడా కూడా ఉంటున్నాం ఇంకా మేము క్లోజ్గా ఉంటున్నామన్న ఈ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆయన కనుగుడ్డుల్లోనికి హృదయంలోనికి చూడలేకపోయా బైబిల్లో ఈ మాట బాగా గమనించాలి బైబిల్లో ప్రభు పదే పదే ఒక మాట చెప్పేవాడు ఆయన పదే పదే శిష్యులకి పదే పదే చెప్పాడు నేను ఎక్కువ కాలం మీతో ఉంటాను పదే పదే చెప్పిన మాట నన్ను కొడతారు కొరడాలతో కొడతారు శ్రమల పాలు చేస్తారు ఘోహరము చెప్పన గొర్రెల కాపరం మీద కొరడా పడిన వెంటనే గొర్రెలన్నీ చెదిరిపోతాయి ఈ అన్యజనులైన ఈ రామ ప్రభుత్వం నన్ను బంధిస్తారు నన్ను దారుణంగా చంపుతారు నన్ను ఒంటరిని చేస్తారు నన్ను వెలివేసేస్తారంటే అలా మాట్లాడిన మాటలు ఎక్కడెక్కడైతే ఆయన మాట్లాడారో అక్కడక్కడ వీళ్ళు అన్నారు మాకు సీట్లు ఇచ్చే అన్నారు చూద్దాం ఒకసారి ఎప్పటి వరకు ఏ అధ్యాయాలు అయితే తిరగేశారో ఆ పై వచ్చినప్పుడు ఆయన కళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి చూద్దాం ఒకసారి ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చు నుండి మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దలు చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తర్వాత లేచుట అగత్యమని శిష్యులకు బోధింప ఆరంభించినప్పుడు పేతురన్నాడట నిన్నెవరేం చేయరా ఆయన మాట్లాడుతున్న బాధ పేతురికి అర్థమైందా అర్థమవులేదు ఆయన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి హింసిస్తారు బాధిస్తారు చంపేస్తారు నన్ను మూడు రోజులు సమాధుల్లో పెట్టేసి బంధించేస్తారు నన్ను కనుమరుగు చేయడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తారు అంత ఒత్తిడి మధ్య నేను వెళ్ళిపోతున్నానని చెబుతున్న వేళ పేతురు బుర్రకెక్కకుండా ఆయన గర్వంతో కోపంతో మాట్లాడుతున్న మాట నేనున్నాను నీ ఎక్కడెక్కడైతే పలుమార్లు నన్ను చంపేస్తారో ఆ గడియ రానే వస్తుంది అని తండ్రితో ఎడబాటుని తట్టుకోలేని ఆ బాధను ఎప్పుడైతే చెబుతున్నాడో ఆ చెప్పిన ప్రతిసారి ఇంకా బాధ పెట్టారండి అందుకే అన్న రైటర్ అన్నమాట చిన్న మాట కాదు ఆయన కూడా ఉంటూనే ఆయన మనస్సులో స్థానము సంపాదించలేకపోయారు ఆయనతో సహవాసం చేస్తూనే ఆయన మనసు ఏంటో అర్థం చేసుకోలేకపోయారు అప్పుడప్పుడు చూడండి భార్య భర్తల మధ్య గొడవ జరిగినప్పుడు సీరియస్గా ఒక మాట ఉంటుంది ఆవిడ ఊరకన్న మాట ఏం కాదు అవి ఆవిడ అన్నమాట ఆడబడిసి ఏమన్నా బుర్రకెక్క ఎదురింటే ఆవిడ ఏమన్నా బుర్రకెక్కదు రోడ్డున పోయే ప్రతి వారు ఏమన్నా అనదు ఆ ఊరు కోడే కూసిన ఎలాంటి దానివే అని అనినా తన ఏమి అనుకోదు కానీ అదే మాటపాతి కేళ్ళు కాపరం చేసిన తన భర్త అందనుకోండి అన్నాడు అనుకో కుంగిలిపోతాను ఎందుకు చెప్పను వాళ్ళు ఏమన్నారో నాకు అనవసరం నా వాళ్ళు పొరుగింటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పరాలు ఈ పేరంటాలు ఈ ఆడబడుసులు ఎవరేమన్నా నాకు పర్లేదు కానీ ఆ మాట మీరు అనకండి అంటే మీరు ఎందుకు తెలుసా నేను అంటే ఏంటో మీకు తెలుసు నేను మీతో సహవాసం చేశాను మీతో జీవితం పంచుకున్నాను బిడ్డలను కన్నాను మీ కొరకే నా జీవితం అని నేను అనుకున్నప్పుడు నేను ఇంకా అర్థం లేదా సహవాసంలో బయటోళ్ళు మనల్ని అర్థం చేసుకున్న అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ మన హృదయం మీద ఆనుకున్న వారు మనల్ని అర్థం చేసుకోవాలి పేతురు యోహాను శిష్యులు వీళ్ళందరూ ప్రభువుని ఎవరు అర్థం చేసుకున్న అర్థం చేసుకోకపోయినా అన్నీ వదులొచ్చిన ఈ వధువు సంఘంలో ఉన్న ప్రారంభ విశ్వాసులు ఆ వరుణ్ణి అర్థం చేసుకోవాలి ఆయన అర్థం చేసుకోవట్లేదు పేతురికి ఎక్కలేదు ఆ పాత మనిషిలాగే మాట్లాడుతున్నాడు ఆ పాత గొడవలు ఎలా ఉండాయో అలాగే మాట్లాడుతున్నాడు ప్రభువు నేను చనిపోతానని చెప్తుంటే నువ్వు చనిపోవని గద్దించేసి పరాకు మాటలు మాట్లాడుతున్నాడు అంట ఇంకెవరు మాట్లాడుతున్నారు చూడండి తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చూడండి మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారు ఆయనను చంపెదురు చంపబడిన మూడు దినములకు ఆయన లేచినని వారితో చెప్పను వారా మాట గ్రహించకుండా మార్గము మధ్యలో చెప్పండి గొడవలెట్టు వారు గొడవెట్టుకున్న ప్రతీ దిక్కున ఏం జరుగుతుంది చెప్పండి వారు గొప్పల పోతున్న ప్రతి సందర్భంలో ప్రభు విరిగి నలిగిన హృదయంతో మాట్లాడుతుంటే బురకెక్తలేదు ఆయన సిలువ వేయబోడుతున్నాడు హింసింపబడబోతున్నాడు శ్రమ పెట్టబడబోతున్నాడు ఎలువేయబడబోడుతున్నాడు ఆయన ఇసురేస్తారు వంటనే చేస్తారు ఏ చేతితో అయితే ఆయన వీళ్ళకి రొట్టెలు పెట్టారో ఆ చేతులకి వీళ్ళ మేకలేస్తారు ఈ లోకం ఈ అధికారులకి ట్యాక్స్ కట్టమని చెప్పాను ఆ అధికారులే నా మీద పచ్చి రాను ఎత్తేస్తారు సిలువు వేయడానికి నన్ను తీసుకెళ్ళిపోతున్నారు ఎడబాటు ప్రారంభమవుతుంది భూమి మీద మీకు నాకు ఎడబాటు ఆ సిలువలో నా తండ్రికి నాకు ఎడబాటు ఇంత ఒత్తుడి జరుగుతుందని వీడుకోలు మాటలు చెబుతున్నప్పుడు వీడుకోలు మాటలు వేళ ఎక్కకుండా ఆయన అలా మాట్లాడుతుంటే వెనకాల మాట్లాడుకుంటున్నారట ఎవడు గొప్పరా మనలోని అని మాట్లాడుకుంటారు ఆయన గొప్పవాడే దిగిపోయిచ్చి గొప్పవాడే దిగిపోయిచ్చి ఈ మట్టి లోకంలో ఈ మట్టి మనుషుల మధ్య ఆయనే దిగిపోయి ఇంతగా మన కొరకు బలంవుతుంటాయి ఆయన అర్థం చేసుకోడానికి పోయి ఆయన వెనకాలు తిరుగుతూ ఏం పెట్టుకుంటున్నారట ఎవడ గొప్పవాడని గొడవలు పెట్టుకుంటున్నారు ఈ పెట్టుకోవట్లేదండి ఈరోజు మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప మా విశ్వాసులు గొప్ప అంటే మా విశ్వాసులు గొప్ప మా సహవాసం గొప్ప అంటే మా సహవాసం గొప్ప ఈ గొప్పలే సరిపోతున్నాయి తప్ప ప్రభు ఏం చెప్పాడో అర్థమవుతుందా ప్రభు ఏం మాట్లాడాడో అర్థమవుతుంది ఆయన త్యాగాన్ని అర్థం చేసుకున్నారు ఎక్కడున్నారు ఆయన పునరుద్ధానాన్ని అర్థం చేసుకున్నారు ఎక్కడున్నారు సంఘానికి వచ్చి కూడా ఇవే గొప్పలు వచ్చినప్పుడు సీట్ ఇవ్వలేదని గొడవ ముందు గొడవ ప్రత్యేక పాటలు ఇవ్వలేదని గొడవ అన్నీ గొడవలే సంఘంలో సరిగ్గా నడిపింపు టైంలో పాప మాకు మమ్మల్ని గొడవ పాంప్లేడి మీద పేరేయలేదనుకోడవా అని ఇలాగే పిలిచారు ఒక సంఘాన్ని వెళ్ళినప్పుడు అది క్రిస్మస్ మీటింగ్ అది అందరూ వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతున్నారు అనుకున్నాను అలా వదిలే సముద్రం పరిగెడుతున్నారు ఎక్కడికి వెళ్తారంటే ఆ వెహికల్స్ దగ్గర పరిగెడుతున్నారు ఏ అని అడిగితే ఆ వెహికల్ దగ్గర ఉన్న ఇంకొక పాస్టర్ ఉన్నారు పెద్ద అయినా రానంటున్నాడట ఏ ఎందుకు రాడు అని అడిగారు ఇంకా రమ్మంటే రాడు 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 పెద్దలందరూ వెళ్ళిపోయారు కనీనర్స్ అందరూ వెళ్ళిపోయారు రమ్మంటే రాడు నేను అన్నాను ఏమైంది ఆయనకు ఆరోగ్యం బాగాలేదా అని అడిగాను కాదన్నా అన్నా ఎందుకు రానట్టున్నాడు ఆయన ఏంటి పరిస్థితులు ఏంటి ఆయనకి ఏం బిజీ షెడ్యూల్ అంటే కాదట్ మరి ఎందుకు రానట్టునాడు అంటే అద్దరిపోయే ఒక మాట చెప్పారు నాకు ఆ బచ్చడి ఫోటో అంత పెద్దదేశారు సీనియర్ ఫోటో నా సిని రానంటే నా బచ్చేగాడి నేనే అతని ఫోటో మాత్రం పెద్దదేశారు నా ఫోటో రాను రా రాబ వెళ్ళిపోండా అన్నాడు మళ్ళీ అంత ఇంత ముట్ట చెబుతాం అది ఇది అని చెబితే గాని తప్పైపోయిందయ్యంటే కానీ ఆరు దిగలేదండి నేను అనుకున్నాను ఏసుతో తిరుగుతున్నాను అనుకున్నావు కానీ ఏసులో లేవు పెద్దయినా అనుకున్నా యేసు ప్రభుతో ఉన్నానని చెప్పుకుంటున్నావు కానీ ప్రభు నీతో లేడు పెద్దయినా సంఘంలో గొప్పల కోరిన సహవాసంలో గొప్పల కోరిన సంఘ సహవాసంలోనే కాదు క్రైస్తవులమని ప్రభుతో ఉంటున్నామని ఎక్కడ ఏ గొప్పలకి పోయినా మనం ప్రభువు నెరిగిన వారము మాట చెప్పనా చాలా సీనియర్ అండి మిషనరీ ఆయన అన్ని విధాలుగా సొసైటీలో ఆయనకంటూ గుడ్ విల్ ఉంది సొసైటీలో సొసైటీలో సార్వత్రిక సంఘంలోనే కాదు బయట కూడా పేరెన్నికి కలిగిన వ్యక్తి ఆయన అలాంటి ఆయన ఆయనతో పాటు మరొక ఆయన ఇద్దరు కలిసి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆయనకన్నా ముందు వెళ్ళాడు ఎల్లొచ్చే సమయానికి బయటకు వచ్చిన తర్వాత ఈయన వెళ్తున్న లోపు ఈయన అక్కడ నిలబడే బ్రదర్ ఒక్క పది నిమిషాలు ఎల్దురుగా నేను మళ్ళీ లోపలికి వెళ్ళాడు ఇంకా రాడు ఇంకా రాడు ఇంకా రాడు ఇంకా రాడు ఇంకా రాడు లోపలికి వెళ్ళినవాడు బయటికి ఎందుకు రాలేదని బయట ఉన్నాయని లోపలికి వెళ్ళే సమయానికి లోపలికి వెళ్ళి చూసేసరికి బాత్రూమ్ అంతా తలతల్లాడతా కనబడు ఆశ్చర్యపోయాడు నా ముందు కడిగేవాడు ఎవడో వెళ్ళలేదు నా ముందు బాత్రూమ్ శుభ్రం చేసేవారు ఎవరు వెళ్ళలేదు బ్రదర్ నాకు డౌట్ వస్తుంది ఈ వాష్రూమ్ మీరే శుభ్రం చేశారు కదంటే అవును బ్రదర్ అంటే ఎందుకు బ్రదర్ అలా చేశారంటే గుండెల్ని పగలగొట్టేసే మాట అన్నాడు ఆయన మీరు బాత్రూమ్ క్లీన్ చేయడం ఏంటి ఉన్నారుగా చేసేవాళ్ళు మీరెంతకు చేశారని అడిగితే ఆయన అన్న మాట ఏంటో తెలుసా మనం వెళ్ళొచ్చిన తర్వాత దేవుణ్ణి ఎరగని వాడు ఎవడైనా ఆ బాత్రూమ్కి వెళితే నా ముందు క్రైస్తవులు వెళ్ళారని లోకం చెప్పుకోవాలి నా ముందు క్రైస్తవుడు ఎల్లొచ్చాడని చెప్పుకోవాలి అంటే ఒక బాత్రూమ్ దగ్గర కూడా క్రైస్తవ విలువలు కనబడాలి ఒక బస్సు ఎక్కే దగ్గర కూడా క్రైస్తవ విలువలు కనబడాలి ఒక పెద్దవాడిని నిలబడింది అందరూ లెగిస్తారేమో చూసింది ఎవరు లేకలేదు బస్సులో బస్సు మన రౌండియా రోడ్లు ఎలా ఉంటాయి కానీ ఇండియాలో ఉన్న రోడ్లు చంద్రమండలం మీద కను దారుణంగా ఉంటాయి అలాగే ఆ మధ్యకాలంలో ఫోటో బ్లాక్గా చేసి ఆడు మొత్తం ఇలా పైనుంచి కవర్ వేసుకుని నేను స్పేస్లో ఉన్నా అన్నాడు ఎందుకంటే స్పేస్లో కదా రాల్పవన్ రోడ్లో ఉన్నాడు అది స్పేస్ పొడి అంత ఉన్నాయి ఆ మధ్య స్పేస్లో ఉన్నాడంటే అది చూస్తున్నప్పుడు మన ఇండియా రోడ్లో అంటే గతుకులు వయసు అయిపోయిన వారు బస్సులో నిలబడగలరండి పెద్ద ఆవిడ నిలబడలేకపోయింది అందరు అలాగా సున్నం కట్టిన సమాధిలో అలా కూర్చున్నారు కానీ పెద్ద ఆవిడ నిలబడలేకపోయింది ఒక్కరు కూడా సీట్ ఇవ్వలేదా ఆ తర్వాత ఒక ఆయన లేచాడు లేచిన తర్వాత అమ్మా కూర్చో అమ్మా అని ఆయన లేచి ఆ గొతుకులు నడుస్తున్న ఆ రోడ్లో ఆయన పట్టుకుని నిలబడి ఇబ్బంది పడుతున్నాడు అప్పుడు అందే దిగిపోయే ముందు అయ్యా నాకు బస్సులో ఎవరు సీట్ ఇవ్వలేదు నువ్వు సీట్ ఇచ్చావంటే నువ్వు తెగిలించుకున్న బ్యాగ్ను బట్టి నేను చూస్తున్న విధానాన్ని బట్టి చెబుతున్నాను నువ్వు ఏ సయ్య బిడ్డవ గనకే నాకు సీట్ ఇచ్చావంతే చూసా ఒక బస్ ఎక్కే దగ్గర క్రైస్తవ విలువలు ఒక బాత్రూమ్ దగ్గర విలువ మరి సంసారంలో ఏ అంత అనుభ గాడిదట్ట ఎవరిని అలా ఎంత విలువలో అవును నేను చేసుకున్నాక ఇలా తగలేడం అన్నది దీవుడికి ఎంత విలువలో సంఘంలో మీ ఇద్దరు ఇలా గొడవలు పెట్టుకుని మీరు సార్వత్రిక సంఘ బిడ్డలు అని చెప్పి బయటకెళ్ళి ఇలా రోడ్ ఎక్కి గొడవలు పెట్టుకుంటే మిమ్మల్ని చూసిన అన్యజనులైన కాపరాలు ఎంత గొప్ప క్రైస్తవులో అని చెప్పుకుంది లోకం సంఘంలో లోకము సంఘంలోకి వస్తున్న క్రైస్తవ సంసార జీవితాలు ఎరిగిన వారిని లోకం చూస్తే ఏమనుకోలేదు తెలుసా ఏంటండి మీరు ఎప్పుడూ ఏ గొడవలు పెట్టుకోరు ఒకరు ఏ అన్న మాటకు సర్దుకుపోతారు మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే వాళ్ళకి ఒక విషయం అర్థం అవ్వాలి మేము నమ్మిన ప్రభు అలా అంటూడని భర్త మాట భార్య జీవ దాటదు భార్యని ఏ రోజు మనసుని గిచ్చేలా మాట్లాడు ఇంత ఎలా మీరు ఎలా ఉండగలుగుతున్నారు మాకున్నంత డబ్బు మీ దగ్గర లేదు మాకున్నంత సొంత సౌఖ్యం మీ దగ్గర లేదు మీకు సొంత ఇల్లు లేదు కానీ మీకు వచ్చే ఆ మూడు వేల రూపాయలతో మీ సంసారాన్ని మీరు ఎలా నడిపిస్తున్నారు ఎంత చక్కగా నడిగితే వాళ్ళకి చెప్పాల్సిన అనుసరు మా ప్రభువుని బట్టి మేము ఎంత సంతోషంగా ఉంటున్నాం ఎక్కడికెక్కడే క్రైస్తవ విలువలు ఎస్ ప్రభుని ఎంబడిస్తున్నామంటే ఆ రోజు వెనకాల తిరిగిన వాళ్ళకి అర్థం అవ్వలేదు చూడండి ఒకరేమో ఒకలా కోపడుతున్నాం మరొకరేమో ఎవరు గొప్ప ఎవరు ఎవరు గొప్ప అండి మనం అందరం ఇక్కడుంటే జేమ్స్ గొప్ప కాదు మన అందరికన్నా గొప్ప మన శిరసే గొప్ప మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే గొప్పోడు రేపు పొద్దున మనందరం చస్తాం చచ్చిన తర్వాత పరలోకానికి వెళతాం పరలోకంలో డైనమిక్ స్పీకర్ జేమ్స్ అని పిల్లరు అలా పెడితే నేను పరలోకంలో ఉన్నాం సీనియర్ సీనియర్ సర్వెంట్ పలానా చిట్టుబాబు గారు అని పిల్లరు పలానా పలానా ట్రెజరీ మెంబర్ లో నమ్మకంగా వ్యవహరించిన ఇదిగో పలానా శోకాలు రిటైర్డ్ ఎంప్లాయ్ అని పిల్లరో రెవరెండ్ అనరు అదనరు ఇదండ్రో డాక్టర్లు ఏమి ఉండవు అక్కడ ఒకటే ఒకటి పిలుస్తారు సహోదరులారా అంతే పిలుపు అక్కడ అక్కడ గొప్పతనాలు ఉండో పేటలుండో ఏమి ఉండవు మనం అందరం ఎక్కడున్నా సమానంగా ఉంటాం ప్రభు వెనకున్న వారిని అది చూడాలనుకున్నాడు చూడలేకపోతున్నాడు ఆయన ఓ పక్క సిలి వేసేస్తున్నారన్న బాధ మరో పక్క నేను వెళ్ళిపోయే టైం దగ్గర పడిన వీళ్ళకి ఇంకా లేదన్న మానసికమైన బాధ నేడో రేపో నన్ను తీసుకెళ్ళిపోతారన్న ఆ గడి కూడా వీళ్ళకి అర్థం అవట్లేదన్న బాధ చనిపోయే మన ఇంట్లో ఎవరైనా హాస్పిటల్ బెడ్ మీద ఎవరైనా చనిపోతారు ఇంకొక వారం రోజులు అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో కలిసి బాధపడకుండా ఎదురుగా కూర్చులు వేసుకుని కుర్చీలు వేసుకుని జోకులు వేసుకుంటున్నాం అనుకోండి చచ్చిపోయేవాడికి ఎలా ఉంటుంది చెప్పండి వారం రోజులు చనిపోతారన్న వారం రోజులు ఉండండి కుళ్ళు జోకులకి ఆ రెండో రోజులు చచ్చిపోతాడు ఎవరికి బాధ లేదన్నా అంటే ఆ నీళ్లు పీకేసి చచ్చిపోతాడు ఇంకా భార్య కాలం బతుకుతామని లేదు ఈ వ్యాధి ఏం పెద్ద ప్రమాదమైనది కాదు కొంచెం వారం రోజులు మీరు జాగ్రత్తగా ఇలా వైద్యం చేసుకుంటే బతుకుతారంటే ఆడి ముందే ఆ రోగాన్ని మరిచి జోకులేసుకుంటే ఏమైపోతాడు ఎంత కాదన్నా ఎలా మాట్లాడుకున్నా ఎంత దేవుడని ఆయన డిక్లేర్ చేసిన ఆయన మానవ శరీరంలో ఉన్నాడు ఆయనకి కన్నీళ్ళు ఉన్నాయి ఆయనకి బాధలు ఉన్నాయి ఆయనను అర్థం చేసుకోవట్లేదన్న మనసులో ఆ గుబులు ఉన్నాయి అక్కడ వరకు ఎందుకండి మన ఎదురుగా ఎవరైనా వచ్చి మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే మన వేపు చూడకుండా ఫోన్ వేపు చూస్తూ మాట్లాడితే మనకు ఎలా ఉంటుందండి ఈ మధ్య దరిద్రం ఎక్కువైపోయింది మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఫోన్ ఎలా నొక్కుంటా అన్నారు అనుకోండి ఏమంటాం ఆ ఫోన్ అలా మొఖానికి కొట్టేయాలనుకుంటాం మాట్లాడినంటే మాట్లాడినా మాట్లాడుతుండగా ఫోన్ ఎందుకు నొక్కుతున్నావు మినిమమ్ అది మినిమం కామన్ సెన్స్ లేనప్పుడు లేదా ఎదుటి వారు మాట్లాడుతూ అటెన్షన్ లేనప్పుడు మనకి మనకు వాళ్ళతో మాట్లాడాలనిపించదు మనం మాట్లాడుతుండగా కొంతమంది ఏంటో మరి కనీసం మర్చిపోతారు ఏంటో మాట్లాడుతూ ఉండగా జస్ట్ టూ మినిట్స్ అని మన ఫోన్ ఓల్డ్ ఏంటి అది ఇంపార్టెంట్ కాల్ మరి మాదేంటి గాలి కావాలి మాది మరి మాదే ఫోను మనం మాట్లాడుతుండగా ఫోన్ ఓళ్ళో పెట్టేస్తే ఏమనుకోవాలి మనకి ఇంపార్టెన్స్ లేదనుకుంటాం మన ఫోన్ మాట్లాడితే మన ఫోన్ ఓళ్ళో పెడితే మన మనసు శిర్రు అంటుంది మనం ఎదురుగా మాట్లాడుతుంటే మన వేపు చూడకుండా పక్కకు చూసి మాట్లాడితే మన మనసు గాయం అవుతుంది నేను నేడో రేపో నన్ను చంపేస్తారయ్యా అని అంటుంటే అలాంటప్పుడు కూడా ఈ కూడా తిరిగిన వారికి సంఘాన్ని నడిపించాల్సిన వేళ్ళకి అర్థం కావట్లేదంటే ఆ శిలువ గాయాల కన్నా చెప్పండి ఈ మానసిక గాయాలు శిష్యుల వలన ఎప్పుడో తగిలేసాయి ఆ కొరడా దెబ్బల కన్నా ఆయన వీపుని మనస్సుని వీళ్ళ మాటలు వీళ్ళ వ్యక్తిత్వం చీరేస్తుంది వీళ్ళిద్దరూ వీళ్ళు ఎవరి మార్గం మధ్యలో వీరు ఎలా మాట్లాడుతున్నారు ఒకడు ఒకనుతో ఒకడంటే ఇద్దరేసి ఇద్దరేసి అంటే ఇద్దరేసి ఇద్దరేసి ఎడీస్తే పన్నెండు మందిని ఒకడుతో ఒకడు జంటగా పోట్లాడుకుంటారని చూడండి ఎంత ఘోరం అండి ఆయన మాట్లాడిన ప్రతి దిక్కున అదే చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మరలా చూద్దాం పదో అధ్యాయం పదో అధ్యాయం ముప్పి నాలుగొచ్చును పదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చును వారు ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయన కొట్టి చంపెదరు మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచినని చెప్పిన అలా చెప్పాడో లేదో అన్నారట నీ కుడివైపున ఒకడిని ఎడమైపు ఒకడికి సీట్లు ఇచ్చాయి అన్నా పేదరికి అర్థం అవట్లేదు శిష్యులకు అర్థం అవట్లేదు వీళ్ళిద్దరికీ అర్థం అవట్లేదు ఆయన ఎక్కడెక్కడ బాధపడుతున్నారో అక్కడక్కడ అన్నారట నీ ఒకడికి ఎడమవైపు ఒకడికి ప్రభుకి బాగా సన్నిహితులమని యాకోబు వ్యూహాలు మేము చాలా డీరేస్తున్నాం అనుకుని వాళ్ళు అర్థం చేసుకోకుండా ఎంత బాధపెడుతున్నారో నన్ను చంపేస్తారయ్యా అంటే చచ్చిపోతే చచ్చిపోగాను ప్రభు సీట్ ఇచ్చి చచ్చిపో అన్నారంట నేను అయ్యంటే వెళ్ళిపోతే వెళ్ళిపోగాను ప్రభువా వెళ్ళిపోయే ముందు నీ రైట్ సైడ్ ఎవడో లెఫ్ట్ సైడ్ ఎవడో చెప్పేసి వెళ్ళిపో ప్రభువా నన్ను హింసించి బాధిస్తారయ్యంటే నేను బాధిస్తే బాధించరు కానీ మాలో ఎవడో గొప్పోడు చెప్పేసి వెళ్ళిపో అన్నారు చూసారా ఈరోజు ఎలా ఉంది చెప్పండి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ రోజు పరిస్థితులు అలా ఉన్నాయి శిష్యులు వైఖరి ప్రభుకి ఏమాత్రం మెప్పుకోలుగా లేదు ఆయన ఎలాంటి మాటలు వాడాడు చూడండి వారు ఆయన అపహసించి అపహసించి రాత్రి విన్నారనుకుంటున్నాను ఆ సులువు మీద ఆయన ఎంత అపహసించారండి ఆయన ధారంట పోయే ప్రతి సామాన్యుడు మన లెక్కల్లో మాట్లాడుకుంటే ఆధార్ కార్డు లేనోడు కూడా రేషన్ కార్డు లేనోడు కూడా లెక్కల్లో లేనోడు కూడా ఆ రోజు ప్రభు వైపు చూసేమన్నాడట నువ్వు దేవుడివి నిన్ను నువ్వు కాపాడుకోలేనుడు ఈ లోకాన్ని కాపాడు ఎంత ఎటకారం చేశారు చుట్టూ తీసుకెళ్లారు పెద్ద మనుషులు అందరూ నిలబడ్డారు దేవాలయంలో నిలబెట్టారు ఇలా ముసుకేసేసి మాట్లాడుతూ మాట్లాడుతుండగా ముసుకేసి గుద్దేసి ముసుగు తీసి ముఖం మీద ఉమ్మేసి ఒకడు మాట్లాడుతూ ఉండకొచ్చి చెల్లును కొట్టేసి నువ్వు దేవుడు కదా ఎవరు కొట్టారో చెప్పన్నారట ఎంత ఎట్టకారం చేశారు చూడండి నన్ను ఇలా చేయబోతున్నారని ఆయన ముందే భవిష్యత్ తిరిగి చెబుతుంటే వీళ్ళకి అస్సలు ఎక్కట్లేదు వీళ్ళకి ఏ విషయం ఎక్కుతుందంటే ఈ ఒక్కటే ఎక్కుతుంది నెక్స్ట్ ఎవరు ఇంకో జేమ్స్ గారు చచ్చిపోతే నెక్స్ట్ ఎవరన్నట్టు ఇక్కడ ఎవరన్నా అనుకుంటున్నారనుకోండి ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి ఇప్పుడు నన్ను ఎవరు చంపేస్తాడు రేపు వచ్చి నన్ను చంపేస్తారు ఇది రేపు పొద్దున్న నాకు వీడుకోలు సభ అని అన్నాను అనుకోండి చంపేస్తే చంపే కానీ రేపు మైకే ఎవరికి ఎత్తారు కానీ అన్నాడు బాగా గొప్ప ప్రాసంగికలు అనుకోలేక ఇప్పుడు నా బాధ లేదు నా యొక్క వేడుపు ఎవరికి అర్థమ ఇప్పుడు అర్థమోలేనప్పుడు నేను ఏమనుకుంటా అని చెప్పండి అయ్యో వీళ్ళకి మనం అంటే పట్టింపే లేదు యసుప్రభు వారు కూడా ఎలా ఉన్నారు చూడండి ఆయన బాధపడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు ఒక మాట అన్నాడు వారి వైపు చూసి మీరు ఏం అడుగుచున్నారో మీకు తెలియదు నేను తాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిజం పొందుటైనను మీ చేతగున మాట మామూలుగా లేదు ఏమన్నాడు మీ చేతగున మీ చేతనగున అంటే మీరు ఎలా ఉంటే ఒకడు మాట అంటే పడలేకపోతున్నారు ఒకడు వచ్చి ఏదన్నా అంటే పడలేకపోతున్నారు మీరు ఇలా ఉంటే పొద్దున్న నా సువార్త కొరకు మీరు బలి అవ్వడానికి మీ చేత నగున మీ చేతనగున అంటే చిన్నమాట కదా మీ వల్ల అవ్వదు పొద్దున్న నా రాజ్యాన్ని విస్తరింపజేసేది మీరేనా మీ చేత నగున కొన్నిసార్లు ప్రభు కొన్ని కొన్ని సంఘాలని ఎందుకు విస్తరింప చేయడంటే వీళ్ళ చేత అవ్వదు కొన్ని కొన్ని పరిచర్లు అక్కడికే ఎందుకు ఉంచుతారంటే అవదు అని మన విశ్వాస జీవితంలో కొన్ని పాత్రలు దేవుడు ఆయన బలమైన కార్యాలు మన మీదకి ఎందుకు ఎత్తడంటే నీ టెంపర్కి ఆయన పని నువ్వు చేయలేవని నీ పరిస్థితుల్లో ఆయన ఆయనను ఆయనగా అర్థం చేసుకోలేవని కొన్ని విషయాల్లో మన పరిధి ఆయన ఎదుట బాగోదు ఆయన ఆ రోజు ఆయన అన్నాడు ఇదిగో మీ చేతన గుణ అసలు మీరు తాగుతారా నా గిన్నెలో తాగుతా అంటే గిన్నెలో తాగడం అంటే గిన్నెలో తాగడం అంటే ద్రాక్ష రసం అనుకుంటున్నారు అప్పుడు కూడా అన్ని బాధల్లో కూడా అది కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదు నా గిన్నెలోది మీరు అంటే వెనకాల యాహోని యాకోబు శిష్యులు అందరూ అన్నారు తాగత్తాం అన్నారు తాగడం కదా అని గ్రేప్ చూసా ఆయన చెప్పేది ఏ విషయం నా గిన్నె అంటే సిలువ శ్రమ బాధ వెలువేత చంపేస్తారు ఒంటరిని చేసి రంపాలతో చేస్తారు అలాంటి బాధను మీరు దిగమింగగలరా అని అంటే అది అర్థం కాకుండా అన్నారట ఇంకా ఎక్కువ తేగత్తాం అన్నారట ఏం అర్థం అవట్లేదు చూడండి మనలాగే సంఘాలకు వస్తున్నారు పోతున్నారు మనలాగే ప్రభు ప్రభు దగ్గరకు వస్తున్నారు పోతున్నారు మనలాగే మోకాళ్ళేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు మనలాగే ప్రభుకి దగ్గర కొట్టినారు వెళుతున్నారు మనలాగే మనకన్నా ముందే ప్రభుని గిచ్చి వారి ప్రతి మాట అవగాహన లేని మాట ఏడిపించేస్తారు అప్పుడు ఆయన అంటున్నాడు మీ చేతనగున మీరు తాగగలరంటే అప్పుడు శిష్యులందరూ ఒక మాట అంటున్నారు చూడండి నలభై ఏడు వచ్చిన తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని ఏ మాట విని తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని ఏ మాట విని నీ కుడివైపున వైపున ఒకరికి ఎడం వైపు ఒకరికి వాళ్ళిద్దరూ సీట్లు పంచేమని అడిగితే పది మంది ఏమన్నారట యాకోబు యోహాల మీద కోపపడసాగిరి ఆ మాట కాదు మళ్ళీ బాధ ఇప్పుడే గతించాడు నా గిన్నెలోనే తాగలరంటే వాళ్ళిద్దరిని చూసి అన్నారట గిన్నె లేదు తర్వాత ద్రాక్ష రెండు పక్కనట్టండి అసలు మీ ఇద్దరు ఆ రెండు తీసుకుంటాం మరి మేము అన్నారట ఎవరు చూడండి అస్సలు ఎలా ఉందో చూడండి ఆయన చుట్టూ వాతావరణం ఎంత ఘోరంగా ఉందో ఎంత ఎలా ఉన్నారో చూడండి ఆయన చనిపోతున్నాడన్న బాధ లేదు ఆయన విమర్శిస్తారన్న బాధ లేదు ఆయన అవమానిస్తారన్న బాధ లేదు ఇప్పుడు నన్ను చంపేస్తున్నారు రే పొద్దున్న నెక్స్ట్ చంపబోయేది మిమ్మల్ని అంటే మీ పది మంది కూడుకుని అన్నారట మీ ఇద్దరికి రెండు సీట్లు ఇచ్చేస్తే మరి మాకు సిరాకు వచ్చేసింది మీ మీద అన్నారట ఇంకానా తట్టుకోలేకపోయాడు ఒప్పుకోలేకపోయాడు వాళ్ళ మాటలు వింటూ వింటూ అప్పుడు అన్నాడు నలభై రెండవ వచ్చిన ఇప్పుడు చదవండి అర్థమవుద్ది ఏసు వారిని తన యొక్కకు పిలిచి వారితో ఇట్లనే అన్యజనులు అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేస్తారు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేదురని మీకు తెలియను అక్కడ కావాలని అట్టు చూడండి అన్యజనులు ప్రభుత్వాలు ఉంటాయి అన్యజనుల్లో గొప్పవారు ఉంటారు అన్యజనుల్లో అధికారాలు ఉంటాయి కానీ మీలో అలా ఉండదు అన్యజనులు రకరకాల పోకడలకు పోతారు మీరు అలా ఉండకూడదు ఎందుకంటే మీరు అన్యజనులు కాదు మీరు నా శిష్యులు క్రైస్తవులు అనబడే రే పొద్దున్న నా అనేది త్రాగలసిన వారు మీరెందుకు ఇలా ఉన్నారు చంటి పిల్లని తీసుకొచ్చి ఆ రోజు వాళ్ళ కళ్ళ ఎదుటే నిరూపించినది ఇదిగో నా వెనకున్నవాడు ఎవడైనా ఒక విషయం నేర్చుకుంటారు అబ్బాయిలు ఆ మార్గం మధ్యలో ఒకటి చెప్పాడు మీలో ఉన్న ప్రతి ఒక్కడి చిన్నపిల్లవాని వలే ఉన్నాడన్న చిన్న పిల్లల్లో ఉండడం అంటే చిన్న చిన్నపిల్లలు సిటీలు వేసి తిరగమన చిన్నపిల్లల్లో ఉండమంటే నిక్కరలేసి చిన్న చిన్నపిల్లల్లో ఉండడం అంటే చిన్న చిన్న మాటలు మాట్లాడమానా చిన్న పిల్లల్లో అంటే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పనా అప్పుడే అక్కడక్కడే పోట్లాడుకుంటారు పక్క వచ్చి ఇద్దరు కలిసి ఒకే ఐటెం కలిసి తింటారు వాళ్ళ పగలుండవు వాళ్ళ ప్రతీకారాలుండు వాళ్ళ సింహాసనం గొడవలు ఉండవు అలాంటివి అంటే ఏంటో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా కలిసి ఆడుకుంటారు కలిసి తిరుగుతారు కలిసి నిద్రపోతారు చిన్నపిల్లల ఉన్నారు వాళ్ళ ఉండవు ప్రభు ఇంకా చెప్పాడు పోనీ చిన్న పిల్లల సందర్భం అర్థం కాకపోయినా మీకు ఈ లోక అధికారాలైన చూపించి చెప్తున్నాను వాళ్ళ ప్రభుత్వాలు చేస్తారు వాళ్ళు అధికారాలు చేస్తారు వారు గొప్పవారని చెప్పుకుంటారు మీలో అలా ఉండకండి మీలో టీమ్స్ మెయింటైన్ చేయకండి మీలో గుంపులు గుంపులు వ్యవహార స్థాయిలు పాటించకండి మన సంఘాల్లో గుంపు వ్యవహారాలు ఉంటాయంటే ఉంటాయి ఉన్నవాడి మీదకి పది మంది కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళు మందలా గెలిపితారు వాడి మీద గొడవకి రారా అదే వద్దన్నాడు ఆయన మనుషులను చూసో మందలను చూసో అధికారాలు చూసో లోకు వేసి ఎత్తుగల మానేయండి మీరు అలా ఉండకూడదు మీరు ఎలా ఉండాలి తెలుసా మీలో గొప్పవాడే ఎవడైనా ఉండగోరేళ్ళ వాడు మీకు పరిచారము చేయువాడే ఉండాలి ఎవడైతే గొప్పవాడంటారో వాడేం చేయాలట పరిచారము చేయాలి ప్రభువులో ఎదిగే కొద్దీ ఇతరులకు ఏమవ్వాలట మనం పరిచారం చేయాలి అందరికీ మనం దాసులు అవ్వాల మనం దాసులు అవ్వలేదు లాడ్లు అయిపోయాం లాడ్ అంటే ప్రభువులు సీనియర్లు పెరిగారు అనుకోండి సీనియర్టీ పెరిగింది అనుకోండి సంఘంలో జూనియర్లను బెదిరించేయండి మనం పాస్టర్ గారిని కూడా బెదిరించేస్తాం మనం ఒక పాస్టర్ గారి మీద డైలాగులేస్తుంది ఆవిడతో కలిపాలి ఆయన కూడా డైలాగులు వేస్తున్నాడు మధ్య బాగా మేము మేమంట లెక్క లేకుండా పోయింది అందట ఏ అంటే కొత్త కూర్చుని వాళ్ళు ఎక్కువైపోరండి మధ్య ఆయనకి సీనియర్లు మేము ఎప్పటి నుంచో ఆయనకి అన్ని విధాలుగా తోడున మమ్మల్ని పట్టించుకోవడం మానేసాడు కొత్త వాళ్ళని పట్టించుకోవడం ఎక్కువైపోయాడు సీనియర్లు పెరిగిన సంఘంలో ప్రమాదం ఎక్కువ గుండిపోటులు వచ్చింది జూనియర్లు చూస్తే బాధ జూనియర్లతో మాట్లాడితే బాధ వాళ్ళు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా వికారంగా ఉంటాయి అసలు మనం ఎదిగే కొద్దీ సీనియర్టీ ఎదిగే కొద్దీ అందరికీ సర్వీస్ చేసేలా ఉండాలి మనం ఇంకా సర్వీస్ చేసుకునే స్థితిలో ఉన్న సర్వీస్ అంటే పరిచర్య మనం చేయాలి తప్ప చేయించుకోకూడదు నిజంగా అర్థమైతే ఏమన్నాలో ఆ పాస్టర్ గారు ఒక ఆయన మంచి మాట ఇలాగే సంఘంలో గుసగుసలు జరుగుతుంటే ఒక పాస్టర్ గారు మంచి మాట అన్నాడు కొత్తగా వచ్చిన వారితో ఎందుకు ఎక్కువ మాట్లాడతారంటే మీరు ఎదిగిన బిడ్డలు వాళ్ళు ఇంకా ఎదగని బిడ్డలు ఎదిగిన బిడ్డలతో తనకంత ఎత్తు ఎదిగిపోయారు కనుక వారితో మాట్లాడకపోయినా అర్థం చేసుకోగలరు కొత్తగా వచ్చిన బిడ్డలు మాట్లాడకపోతే మరలా లోకంలోకి వెళ్ళిపోతారు అందుకే ఆ పాస్టర్ గారు అర్థమయ్యేలా చెప్పాడమ్మ మీరు ఎదిగిన బిడ్డలు మీతో మాట్లాడకపోయినా మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎదగని వారు ఇప్పుడు వాళ్ళు ఎత్తుకునే స్టేజ్లో ఉన్నారు లేతకున్న వారిని కొత్తగా వచ్చిన వారిని పసిపిల్లలు మనం ఎత్తుకున్నప్పుడు పెద్దోళ్ళు సీరియస్ అయిపోయిందనుకోండి బాగుంటుంది అండి ఇప్పుడు ఇంట్లోని ఒక తల్లికి పిల్లలు పుట్టారు అనుకోండి పెద్దోడు పది సంవత్సరాలు వచ్చేసింది లేదా పెద్దోడికి పదహారు ఇరవై సంవత్సరాలు వచ్చేసింది చిన్నోడు ఇంకా పాగుతున్నాడు ఈ టైంలో చిన్నోడిని ఎత్తుకుంటున్నప్పుడు పెద్దోడిని వచ్చి ఎప్పుడు ఆడినే ఎత్తుకుంటున్నావు నన్ను అంటే నేను ఎత్తుకుంటే ఆ నడుగురికి చచ్చిపోద్ది నువ్వు ఎదుగుపోయావు ఇప్పుడు నిన్ను ఎత్తుకునే స్టేజ్ కాదు నువ్వే అందరినీ ఎత్తుకునే అంత సత్తు నీకు వచ్చింది ఎవరు గొప్ప ఎవరు గొప్ప అంటే మన గొప్పతనం ఎప్పుడో తెలుస్తా మనం ఎదిగే కొద్దీ మన సంఘంలో అదే చెప్తున్నాడు చూడండి ఎందుకు దాసులు వాళ్ళు కిందకి చూడండి మీలో మీలో అలా ఉండకూడదు మీలో ఎవడైనాను గొప్పవాడే ఉండగోరని ఎడ వాడు మీకు పరిచారం చేయవాడు వాళ్ళే ఉండవాళ్ళను మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరని ఎడలా వాడందరికి నీ దాసుడై ఉండవలను మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయతనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన ఎంత విడ్డూరంగా ఉందో చూడండి అన్నమాట మనుష్య కుమారుడు ఎందుకు రాలేదట పరిచారము చేయించుకుంట రాదు మరి ఏం చేశాడు ఆయన వచ్చి పరిచారము చేశాడు ఒక మాట అడుగునా నేను బైబిల్లో మీరు ఎక్కడైనా చదవండి యేసు ప్రభు వారికి వీరు పరిచర్య చేశారని ఒక్క రెఫరెన్స్ ఎక్కడ కనబడదు ఎక్కడ ఒక్క రెఫరెన్స్ కనబడదు ఆయన ఇదిగో ఇలా చేయించుకున్నాను ఎక్కడా కనబడదు పాలు ఒప్పుకుంటూ ఆయన దగ్గర పాపములున్న స్త్రీలు పాదాలకు అడిగారేమో కానీ నా అవసరాలు ఇవి నన్ను ఎక్కడ ఎక్కడా ఆయన చెప్పలేదు ఆయన సర్వీస్ చేయించుకోలేదు ఇదిగో నా బట్టలు నా చేతులు కడగండి నా దేహాన్ని కడగండి ఇలాంటి వ్యక్తిగత పరిచయం ఎక్కడా చేయించుకోలేదు ఆయనే చేశారు పరలోకం నుంచి దిగి వచ్చిన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు భూలోకంలో బాధాకరమైన మాట ఆ మురుకు కాళ్ళు ఆయన అడిగాడు చేపలు పట్టుకునే వాళ్ళ కాళ్ళు కూలిపల్కి వెళ్ళే వాళ్ళ కాళ్ళు ఎలా ఉంటాయండి నాకు నేలు పళ్ళు చేసుకుని తిరుగుతారు వాళ్ళు గోర్లు కట్ చేసుకుని ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు సరైన చెప్పులు లేనివారు పొలం పనులకి వెళ్ళిన వారు రోడ్ల మీద తిరిగేవారు బురదల్లో తిరిగేవారు ఆ సముద్రం మీద తిరిగే వాళ్ళ కాళ్ళు ఎలా ఉండుంటాయి అలాంటి మురుకు కాళ్ళు మాసిపోయిన వారి దేహాన్ని పవిత్రమైన ప్రభు ఆయన చేతులతో వాళ్ళ కాళ్ళు పట్టుకుని అడిగాడట ఎంత తగ్గించుకున్నాడు ఆయన చనిపోయే ముందు కూడా ఇంత తగ్గింపుని వారికి చూపిస్తుంటే వాళ్ళకి అప్పుడు అర్థం అవ్వలేదు కానీ తర్వాత అర్థమైంది ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు అంతేనండి ఎదురుగా మనిషి ఉన్నంతకాలం గొడవలు పెట్టుకుంటాం మనిషి వెళ్ళిపోతే కానీ మనిషిలు తెలియదు భార్య ఉన్నంత కాలం భార్య ఇల్లు తెలియదు భర్త ఉన్నంత కాలం భర్త తిరుగుతుంది ఇద్దరిలో ఎవరొకరు ఎగిరిపోయారు అనుకోండి అప్పుడు ఇలుగు తెలుస్తుంది ఈ మాట నేను అనొచ్చు లేదో సందర్భం అంటున్నాను ఒక మాట గమనించండి ఇలాగే గొడవలు పెట్టుకునేవారు ఆ గొడవలు పెట్టుకుని సుమారు నాలుగు సంవత్సరాలు విడిపోయారు నాలుగు సంవత్సరాలు విడిపోయిన వారు ఎంత చెప్పినా వినేవారు కాదు మేము ఒకటే చెప్పాం ఇదిగో మీరు మాతో మీటింగ్స్ రావాలంటే భయ్యా నీ భార్యతో నువ్వు సమాధానపడాల్సిందే పడాల్సిందే భార్యని చేసుకుని బైబిల్ వదలమని చెప్పలేదు అలాంటి భార్యని చేసుకుని వదిలేస్తే నువ్వు బైబుల్ పట్టుకుని నువ్వు మీటింగ్స్ పెడితే ఇంకెందుకు మీటింగ్స్ అవి దేవుని ఎదుట రోతగా ఉంటాయి మన ఇంట్లో ఉన్న ఆవిడితో నీ భార్యతో నీకు సమాధానం లేనప్పుడు నువ్వు బయట సువార్ చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు మాతో రావద్దన్న అది కదా నాలుగేళ్ళు అయిపోయింది నన్నే రమ్మంటుంది కానీ ఆవిడ రానందంటే రమ్మంటే ఇల్లు తగ్గు ఆవిడ నీ లైఫ్ పార్ట్నర్ ఆవిడ దగ్గర తగ్గపోతే ఎక్కడ అని చెప్పి ఆయనకి ఎందుకు బురకెక్కలేదు ఒకటే చెప్పాం సీరియస్గా నువ్వు ఆవిడతో సమాధానం పడకపోతే కుదరదు కాక కుదరదు తీసుకురంటే మా తట్టుకోలేక వెళ్ళి తీసుకొచ్చాడు ఏదోలా మాట్లాడి తీసుకొచ్చాడు సరిగ్గా పద్దెనిమిది రోజులు కాపురం చేశారు పద్దెనిమిదో రోజు దాట గుండు చచ్చిపోయాడు నాలుగేళ్ళు దూరంగా బతికారండి ఏదోలా నచ్చి వాళ్ళ కాపురం కలిపేసరికి అమ్మాయే అనుకుని కొత్తగా కాపురం స్టార్ట్ చేసినట్టు ఎంత అందంగా అనిపించారు అప్పుడు అన్నారు ఆ పద్దెనిమిది రోజుల్లో మేము విజిటింగ్కి వెళ్ళినప్పుడు అనియ్య నాలుగు రోజులు నాలుగు సంవత్సరాలు దూరం అయిపోయి మేము ఎంత తప్పు చేసాము ఈరోజు దగ్గర అయిన తర్వాత అర్థమవుతుంది మా పిల్లలకి తండ్రి లేనట్టుగా వ్యవహరించాను తల్లి లేనట్టుగా వ్యవహరించాను ఇప్పుడు మమ్మల్ని కలిపినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఎప్పుడు విడిపోం ఇంకెప్పుడు కలిసి ఉంటామని మాటిచ్చిన ఒకరికొకరు మా ముందే మాతో సెల్ఫీలు దిగారు నాకు చక్కగా భోజనాలు పెట్టారు తర్వాత రోజు వార్త వచ్చింది చచ్చిపోయాడు ఇప్పుడంటే అది అసహోదర్ అయ్యో ఉన్నంతకాలం గొడవలు పెట్టుకున్నాను ఇప్పుడు గొడవలు పెట్టుకోవడానికి మనిషే ఎదురుగా లేడు వెళ్ళిపోయాడు యశు కూడా ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం అవ్వలేదు ఆయన ఎదురుగా ఉన్నప్పుడు అర్థం మనకు కూడా అంతే ఒక మనిషి మన ఇంట్లో ఎదురుగా మనకు ఉన్నప్పుడు ఆ మనిషిలు తెలియదు ఆ మనిషి వెళ్ళిపోతేనే అర్థం అవుతుంది ప్రభువు కూడా ఉన్నప్పుడు అర్థం లేదు ప్రభువు వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాక అర్థమైంది ఆయన పునరుద్ధానం చెందాక అర్థమైంది అప్పుడు అన్నారు నా గిన్నెలోనిది త్రాగుట మీకు చేత నగునంటే తెలుస్తన్నారు తెలియకన్నారో మేము తాగుతామన్నారు నిజంగానే తాగారండి వాళ్ళు నిజంగానే తాగారు ఎలా తాగారో తెలుసు ఎదుగో ఏ పేతురైతే ఎదుటోళ్ళు కొట్టి చెవిని నరికాడో ఏ పేదురైతే కోపిస్తోడుగా పిలవబడ్డాడో ఇప్పుడు అదే పేతుర్ని పోలీసులందరూ పట్టుకొని గట్టిగా కొట్టి చెంపల మీద ఈపుల మీద బలముగా దెబ్బలు కొట్టి ఇంకొకసారి ఏ సున్నామములు ప్రకటించావో నేను నెక్స్ట్ చంపడమే అంటే అప్పుడు పేతురు అన్నాడట ఆయన కూర్చి కన్న వాటిని చెప్పకుండా ఉండలేను మీరు నన్ను కొట్టినా మీ మార్పు కోరతాను తప్ప మిమ్మల్ని ఎదిరించిన గాకేదని మారిపోయారు గిన్నెలోని తాగడం మొదలెట్టాడు పేతురు ఇంకా ఎంతగా మారాడు ఒకప్పుడు అమ్మ ఒక అమ్మాయి వచ్చి నువ్వు గలలియ టీం మెంబర్లో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నావుగా నువ్వు పేతురువేగా నువ్వు పలన పల అంటే నేనా అని పొంకిన పేతురు తర్వాత ఆయనను ఎరగనని అనలేకపోయాడు మారిపోయాడు అంత కోపిస్తాడు ఎలా ఎలా మారిపోయాడు ఆయన వెళ్ళిపోయాక ఆయన అంటే ఎట్టు అర్థమైంది ఆయన ఉన్నంత కాలం నిలువు తెలియదు ఆయన కూడా ఉన్నంతకానీ విలువ తెలియదు ఆయన మాటల పొరకెక్కలేదు ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేకి ఇప్పుడు అర్థమవుతుంది పునరుద్ధానం చెందిన తర్వాత వాళ్ళ హృదయాలు ఎలిగింపబడ్డాయి ఇప్పుడు అన్నారు పేతురు వచ్చి నిలబడంటాడు ఇదిగో నా ప్రభువుని తలక్రిందులుగా తల క్రిందులుగా నా నన్ను నన్ను నా ప్రభు నిలువుగా సిలివేశారు నన్ను తల క్రిందులుగా ఒకప్పుడు ఎవడొచ్చినా ఎదుటోడు ఎంత పెద్దోడైనా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారి కొరకే నేను చంపేస్తున్నామంటే నేను చావనైనా చచ్చిపోతాను కానీ ఆయన ఎరగనని మాత్రం అనను నన్ను చంపేయండి అని తల చచ్చిపోయాడు ఎంత మారాడండి యాహాను సీటడిగిన యాహాను సీటడిగిన యాకోబు చేత యాకోబుని ఏ రోజు నరికేశాడట ఈ చుట్టూ సముద్రం మధ్య ఈ లంకలోనికి నన్ను కొనిపోయిన నా ప్రభు కొరకు పాడుతూ రాస్తూనే ఉంటాను నేను వృద్ధాప్యం అలా గరిగిపోయాడట ఒకప్పుడు నా కూడా తిరిగి ఇంతగా మారిపోయిందంటే ఆ మూడున్నర సంవత్సరాలు వ్యవహార శైలి వేరు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ జీవితం వేరు మూడున్నర సంవత్సరాలు బాగాలేదు కానీ మూడున్నర సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవితాలు బాగున్నాయి నేను అడుగుతున్నాను మన సంఘానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను అడుగుతున్నాను మూడు దాటేసిన చాలామంది ఉన్నారు ఇక్కడ మన సంఘానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఐదు పది ఇరవై ముప్పై సిల్వర్ జూబ్లీ అన్నీ దాటేసాం మనం దాటినా ఇంకా మూడున్నర సంవత్సరాల్లో అర్థం కాని శిష్యులు వ్యవహరించినట్టే చెప్పండి ఎన్ని సంవత్సరాలైనా మనం వ్యవహరిస్తున్నాం ఇంకా కొట్లాటలు ఇంకా దోసల మాటలు ఇంకా ఒకరి మీద ఒకరి నిందలు ఇంకా పాప మాటలు ఇంకా అవే సంఘ నాయకుల్ని ఎదిరించడాలు ఇవన్నీ ప్రభు అంటున్నాడు మీ చేతన అని శిష్యులందరూ ఎలా చనిపోయారంటే సంఘ చరిత్ర చదవండి ఎక్కడో ఆసియాలో మిడిల్ ఆసియాలో ఉన్న తోమ మన ఇండియాకు వచ్చి అణుజనులకు సువార్త చెబుతూ అనుజనులకు సువార్త చెబుతూ నాయన ప్రార్థన వేళ కొంతమంది మతున్మాదు సోలము చేత ఆయన పొడిచి చంపేశారు చనిపోయారు అనుమానాలతో ఉన్న తోమ మన కొరకు ఘనముగా అత సాక్షి అయిపోయాడు నేను అడుగుతున్నాను వాళ్ళేనా ఇంతెలా మారిపోయిందంటే వీళ్ళే ఒకరోజు ఆయన ఎదుటి నిలబడితే ఏం మూసవయ్య భూమి మీద అడిగితే మనం చెప్పుకోవడానికి చాలా ఉండాలండి నీ సువార్త ప్రకటించినందుకు ప్రభు నిన్ను ఎలా అయితే హింసించారో నన్ను కూడా అలాగే హింసించారు నీ సువార్త ప్రకటించినందుకు నీ మీద ఎలా అయితే నిందలేశారో ఈ భూమి మీద కాలం నన్ను కూడా నిందించారు ప్రభా నేను ఎలా అయితే వెలివేశారో నన్ను అలాగే వెలివేశారు ప్రభా నా చావులో కూడా నేను ఒంటరిగానే వచ్చేశాను ప్రభాని ఎవరైతే ఆయన ఎదురు చెప్పుకుంటారో వాళ్ళు అంటారు దేవుడు అంటాడు నా కుమారుడు నమ్మకమైనవాడు వాడు అంటాడు అలా చెప్పుకుంటామండి ఆయన ఎదురు నిలబడినప్పుడు ఆయన ఎదురు నిలబడినప్పుడు అలా చెప్పుకుంటాం ఆయన ఎదురు నిలబడినప్పుడు ఎలా వచ్చావు ఎక్కడికి అడిగితే సంసారం సంవసారమే చచ్చిపోయిన ప్రభావ అంటాం మనం ఇక్కడికి ఎలా వచ్చేవారు ఎలా చనిపోయారు అంటే బిడ్డల బిడ్డల బిడ్డలు నా బిడ్డలను పెంచడమే నా జీవితం అంతా దారి పోసి వాళ్ళకి బీపీస్ ఒకరు అక్కడే తెచ్చుకున్నాను అని చెప్తా అంత ఏం చేసావు ఈ భూమి మీద అంటే సంపాదన మాయలో వెనక పోగేసుకున్నాను ప్రభా అందరూ నాలుగు రాళ్ళంటే ఇంకో నాలుగు నాలుగు కలిపి ఎనిమిది రాళ్ళు వేసారు ప్రభా ఆ ఎనిమిది రాళ్ళ పైన లాస్ట్ను ఒక రా చేశారు రాయి మీద రాసేసారు ప్రభా పుట్టిన తేదీ చచ్చిన తేదీ ఆ రాయి మీద టే హెర్రో ఈ లోపల వచ్చేసాను ఏం చేసావు నా గురించి అంటే ఏముండదు ఆయన దగ్గర మాట పడ్డామా చెమట గార్చామా ఇబ్బంది పడ్డామా ఆ గిన్నెలోనిది ఏం తాగని చెప్పండి ఏం తాగుతున్నా అని చెప్పండి నేడో రేపో మనం చనిపోయినా నేడో రేపో ఆయన వచ్చేసిన ఆయన ఎదుటి నిలబడితే ప్రభువా ఇదిగో నువ్వు చెప్పినట్టే మేము వ్యవహరించామండీ ఏముంది చెప్పండి ఒకవేళ ఈరోజు ఈ మాటలు నీకు అర్థమైతే నన్ను మార్చు ప్రభు అని ఆయన చేతుల్లోనే జీవితాన్ని పెట్టి ఖచ్చితంగా మారుస్తాడు ఆయన ఎట్లా చెప్పినా ఓ మాట చెప్పి ముగిస్తాను అందరూ వేల మంది బయలు మీద కూర్చున్నారు వేల మంది ప్రభు వేల మందికి వాకింగ్ చెప్తున్నాడు ఎందుకో మరి ఆయన ప్రసంగం ఎత్తుకుంటే మూడు రోజులైనా ప్రసంగం అయ్యేది కదట ఎవరిది యస్క్రిస్తారు ఆయన అలా చెప్పేవాడు ఆయన అలా చెప్పేవాడు పబ్లిక్ అలా వినేవారు ఎందుకంటే ఆయన సరి అయిన బోధకుడు అంత బాగా చెప్తాడు ఆయన మూడు గంటల తర్వాత ఆయన ప్రసంగం ఆపేస్తే అప్పుడైపోయిందా అంటారు ఆయన మనం మూడు నిమిషాలు చెప్తే ఇంకా ముగించటండి అన్నట్టుంట ఆయన చెబితే మూడు రోజులైనా అన్నం మర్చిపోయేవారు దాహం మర్చిపోయేవారు రోజు మర్చిపోయేవారు టైం మర్చిపో మర్చిపోయేవారు అన్నీ మర్చిపోయేవారు అలా పచ్చికి బయలు మీద కూర్చున్నారు జనులందరూ మర్చిపోయి ఆయన వైపు చూసి ఆకలిని కూడా మర్చిపోతే ప్రభు వారి వైపు చూసి మనుష్య హృదయాన్ని ఎరిగిన దేవుడు వీళ్ళకి టయానికి ఆహారం కావాలని వీళ్ళకి ఆహారం పెట్టడానికి వీళ్ళ దగ్గర ఏమన్నా ఎతకండి అన్నారు అన్ని ఎతికారు అందరినీ అడిగారు మీ దగ్గర ఏముందో చెప్పండి దాన్ని ఫలబర్తం చేసి అందరికీ ఆహారం పెడతామంటే ఐదు వేల మందిలో ఒక్కరి దగ్గర కూడా ఏమీ లేవా లేవా ఉన్నా ఇవ్వలేదా చెప్పండి కనీసం టిఫిన్ బాక్స్ తెచ్చుకుని రండి ఉన్నా ఇవ్వలేదు కానీ ఒకడు ఇచ్చాడు అమాయకుడు ఎవరు ఆ పసిగాడు ఆ పసి బుహాలుడు ఇచ్చాడు వాడి దగ్గర ఎన్ని ఉన్నాయట ఎన్ని ఐదు రొట్లు రెండు చిన్ని చేపలు ఆ రెండు చేపలు ఐదు రొట్లని పట్టుకెళ్ళి ఆయన చేతిలో పెట్టారు ఓ మాట్లాడుతున్నాను చెప్పండి ఆ రెండు చేపలు ఐదు రొట్లు ఆయన చేతుల్లో పెడితే రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం అయిందట ఐదు రొట్లు ఐదు వేల మందికి ఆహారం అయిందట నేను అడుగుతున్నాను రొట్టెలే ఆయన చేతిలోకి వెళితే ఆ రొట్లు చరిత్ర మారిపోతే చేపలే ఆయన చేతిలోకి వెళితే ఆ చేపల చరిత్ర మారిపోతే మనం ఆయన చేతులకి వెళ్తే మన జీవిత చరిత్రను కూడా మారుస్తాడు కోపిస్ట్ అయిన మార్చాడు స్వార్థపురులైన అన్నదమ్ములను మార్చాడు గొప్పతనాన్ని కోరే ఆ పది మంది శిష్యులను మార్చాడు ఈరోజు మనం కూడా మారాలి ప్రభువా నా కోపాన్ని నా పాపాన్ని మార్చు ప్రభువాని ఆయన చేతుల్లో మన జీవితాన్ని పెడితే రొట్టెల చరిత్రే మార్చిన వాడు మన జీవిత చరిత్ర కూడా చెప్పండి మార్చేస్తాడు అనేకులకు సమృద్ధిగా మారుస్తాడు మనలో ఉన్న ఆహాన్ని చంపుతాడు మనలో ఉన్న పాపాన్ని చంపుతాడు అనేకులకు దీవెనికరమైన బిడ్డగా మనల్ని మారుస్తాడు నువ్వు ఉద్యోగంలో ఉన్న నీ పైన అధికారులకి దీవెనికరంగా ఉంటావు నీ సంసార జీవితంలో నీ కుటుంబానికి దీవెనికరంగా ఉంటావు నువ్వు ఉన్న నీ సంఘానికి మేలుకరమైన దీవెనకరమైన బిడ్డగా ఉంటావు ఎప్పుడో తెలుసా ప్రభువా నన్ను మార్చి ప్రభు నీ గిన్నెలోని తాగుతానన్నా ఆ శిష్యుల యొక్క దొంద వైఖరిని తీసేసినప్పుడు అప్పుడు మనం దీవింపబడతాం అప్పుడు మనం వెలిగింపబడతాం ఆ విలువలు మనలోకి వచ్చినప్పుడు దేవుని కొరకు ఘనమైన వారికి గెలుగుతాం లేకపోయింది అనుకోండి బుద్ధొచ్చే వరకు బరువెత్తేత్తాడు ఆయన శిష్యులతో మాట చెప్పాడు అదే సందర్భంలో ఏమంటే చెప్పినా ఐదు వేల మందికి ఆహారం పెట్టండి అంటే ఇలా ఒకరికొకరు చూసుకున్నారడు పేతురు ఐదు వేల మందికి భోజనాలు అంటే ఎక్కడ పెడతారండి వాళ్ళు ఇప్పుడు అందరికీ మూడు రోజులు మీకు ఇక్కడ టీ టిఫిన్లు అన్నీ ఇక్కడ అనుకోండి ఇంక మళ్ళీ మీటింగ్ అంటే ఇంక సిటీ ఇక్కడ పెడతాడా టిఫిన్ లంచ్ డిన్నర్ అన్నీ ఎక్కడ అనుకోండి ఏమవుతుంది మీటింగ్ కన్నా మీ మీ భోజనం ఖర్చులు ఎక్కువైపోతాయి చాలా మీటింగ్లో అది చెప్తాను భోజనాలు పెట్టకండి ఎందుకంటే మీటింగ్ కన్నా భోజనం ఖర్చులు ఎక్కువైపోతాయి ఒక వెయ్యి మందికి భోజనాలు పెడితేనే మీటింగ్కి దాటేసి ఖర్చులు అవుతాయి ఐదు వేల మందికి పెట్టాలంటే ఈ పేతురు శిష్యులు ఏమైనా ఆస్తిపరులా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏమీ లేవు వాళ్ళు పెట్టమంటే ఒకరికి ఒకరు చూసుకుని వాళ్ళు అన్నారట ప్రభు ఏం మాట్లాడుతున్నావు ప్రభు అని అర్థం లేదు వాళ్ళకి పైపచ్చికి జనాలకు ఆకలి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెచ్చింది ఎవరనుకుంటున్నారు ఇలా తెచ్చారు వాళ్ళకి ఆకలి వేస్తుంది పంపించి అని ఎందుకంటే వీళ్ళకి మెసేజ్ మీద లేదు మారకముందు టైం మీద చాలామంది ఉంటారండి మెసేజ్ మీద ఉండదు మనసు పదకొండు అయిపోతుంది ఇంకొదీ ఆ టైం అలాంటి మనుషులు అలాంటి వారు ఉన్నారు ఆ రోజు శిష్యులు కూడా ఉన్నారు ఉన్నప్పుడు ఏం చేశారు వచ్చారు ఆ విషయం జరిగిందో చెప్పిన ఐదు వేల మందికి ఐదు రొట్లు రెండు చేపలు తర్వాత సరిగ్గా ఎన్ని గంపలు మిగిలియట పన్నెండు గంపలు గంప అంటే ఎరుసులేం గంపలు ఎలా ఉంటే చెప్పిన మనిషిని మింగేసి అంత ఉంటుంది గంప పేతుర్ని పౌలు గారిని ఎరుసులేమి గోడల నుంచి ఎందులో దించారని ఉంది గంపలో దించారంటే మనిషిని మింగేసే అంత గంప ఇప్పుడు పన్నెండు గంపలు మిగిలేయట ఇప్పుడు ఇలా నమ్మలేదు కనుక మారిన స్వభావం రాలేదు కనుక వారి మీదకి ఏమెత్తేసాడు ఆ బరువైన గంపలు ఎత్తి మోసేవాడు ఎందుకంటే జీవితంలో మర్చిపోకూడదు మళ్ళీ ఇంకా జీవితంలో ఒక్కొక్కరికో గంప పేదురు గంప యోహాన గంప యాకోవకో గంప ఒక్కొక్కరు ఒక గంప మోసినప్పుడు ఆ బరువు మోసం ఇప్పుడు మాట్లాడండి ఎవడ గొప్ప అంటే ఎవడ గంప ఆడుకుంది ఎవడ గొప్ప కదా ఇంకా ఎవడ బరువు ఆడుకుంది మనం మారకపోతే బరువులు ఎత్తుతాడు మన కోపాలు తగ్గించుకోకపోతే బరువులు ఎత్తుతాడు మన స్వభావం మారకపోతే మన గరుకైన స్వభావాన్ని అరగొట్టడానికి కొన్ని బరువులు బాధ్యతల మీద పడేస్తాడు ఊరకే పెట్టి రైపోతున్నాం అనుకోండి ప్రతి గొడవలు పెట్టేసుకుంటున్నాం అనుకోండి ఆ కోపాన్ని ఎలా తగ్గించాలి ఆయనకి బాగా తెలుసు చాలా మంచి ఏంటండి ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారండి కొడదాం అనుకుంటున్నావా అంటున్నాడు అన్నీ గొడవ ఆడుతావు అలా కాదండి అలా కాదంటే అలా కాకుండా ఇంకేం దాసావు ఆడంతా కోపమే ఇప్పుడు ఆటోడికి ఒకరోజు విషయం మారిపోయింది ఎలా మారిపోయింది తెలుసా ఆడు మంచం పట్టేశాడు కోపిస్తాడు ఎవడైనా ఏదన్నంటే ఊరకే గొడవకొచ్చి వాడికి ఇప్పుడు కిడ్నీ పోయిందని చెప్పారట హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఆడు ఎలా అన్నాడురా అంటే ఇప్పుడు ఏమంటాడు అన్నీలేరా అంటాడు ఏ దేవుడికి తెలుసు నీ వ్యవహారం మార్చుకోకపోతే మంచం బట్టి బరువెక్కింజత అనుకో చూస్తాడు చూస్తాడు ఆయన చూస్తాడు నీ తాపాలు నీ కోపాలు నీ స్వభావాన్ని ఆయన గిన్నెలో తాగేంతగా ఆ దాసుని స్వరూపం మనం తెచ్చుకోకపోతే ఆయన వెనకాలే ఉండి ఆయనతో లేకపోయినా ఆయన మార్గాల్లో తిరిగి ఆయన మార్గంలో లేకపోయినా ఎవరిని ఎలా మార్చాలి ఆయనకి బాగా తెలుసు అందుకే ఈరోజు మనం విన్న ఈ మాటల్లో ప్రభు మనకేం నేర్పిస్తున్నాడు ఆయనే అందరి కొరకు విమోచన అయిపోయాడు ప్రభువే తగ్గిపోయాడు సింహాసనం మీద ఉన్నవాడు ఇతరుల కొరకు తగ్గిపోయాడు సింహాసనం మీద ఉన్నవాడు ఇతరుల కాళ్ళు పట్టుకున్నాడు పరలోకం నుంచి దిగు వచ్చినవాడు ఈ మట్టి లోకంలో ఈ మట్టి రోడ్ల మీద నడిచాడు ఆయనే అంత తగ్గించుకుంటే మనకి ఏం సింహాసనాలు ఉన్నాయి చెప్పండి మనకి ఏం గొప్పతనాలు ఉన్నాయి చెప్పండి చెప్పుకోవడానికి మనం ఏ గొప్పతనాన్ని పోతే చెప్పండి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఎన్ని చేసినా మేము అదిరా ఇదిరా మేము తోపులు రా మన గొప్పతనం ఏమని చెప్పినా గట్టిగా నేను మోసం చేస్తే జాయిన్ చేస్తారు మా అది మన గొప్పతనం గట్టిగా పెద్దగా రెండు అయిపోయినాయి అనుకోండి ఎట్టిపోతే అయిపోయింది మన గొప్పతనం ఏ గొప్పతనాన్ని మనం మన ఆరోగ్యం గొప్పది కాదు మన ఆయుష్ గొప్పది కాదు మన మాటలు గొప్పది కాదు మన పదవులు గొప్పవి కాదు మన పదాలు గొప్పవి కాదు మన రాజకీయ అధికారం ఏది గొప్పది కాదు మన గొప్పతనం మీద ఉందంటే ప్రభువు దగ్గర ఎంత తగ్గించుకుంటే అంత గొప్పతనం తగ్గించుకునే కొన్ని ఆయన దగ్గర ఇచ్చింపబడతాం ఆయన మనకిచ్చే జీవ కిరీటం ఒకే ఒకటి ఇదిగో చెబుతున్నాడు ఇతరులకి మీరు ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు ప్రభు అదే చేస్తాడు ఇదిగో నన్ను వెళ్ళిపోతున్నప్పుడు నా మాటలు మీకు అర్థమయ్యలేదు వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇప్పుడు ఆయన వెళ్ళిపోయే స్టేజ్లో లేడు వచ్చే స్టేజ్లో నేడో రేపో వచ్చేస్తాడు వెళ్ళిన వాడు నేడో రేపో వస్తాడు ఆ వచ్చేవాడు ఏసు రెండవ రాకుడు ఎందుకు జరుగుద్ది అంటే పంచభూతాలు మిక్కటమైన యాండ్రమతో లైమ్ అవుతాయనో పంచభూతాలు ఎలా జరుగుతాయనో అవన్నీ కాదండి ఆయన రాకుల్లో ఏం జరుగుతుందని రాయిపోవడం తెలుసా స్పష్టంగా తమ తమ క్రియల చెప్పున ప్రతి వానికి తీర్పు ప్రతిదండన చర్య జరుగును ఇది జరుగుతుంది ఆయన వచ్చే రాకుల్లో ఎవడేం చేశాడో నువ్వు సంఘంలో ఎలా వ్యవహరించావో సేవలో ఎలా వ్యవహరించావో నీ సంసారంలో ఎలా ఉన్నావో లోకంలో ఉన్నప్పుడు సంఘానికి వచ్చినప్పుడు ఇవన్నీ లెక్కలేస్తాడు ఆయన వచ్చినప్పుడు తమ తమ క్రియలను బట్టి ప్రతి వానికి ప్రతి దండన చేయ అందుకే ప్రభు మనకు నేర్పిస్తున్నాడు మన ఆవేశాలు మన మాటలు మన గొప్పతనం వద్దు మనం నేర్చుకోవాల్సింది ప్రభువా నువ్వే అయ్యవంటే ప్రభువా నీ ఎదుటున్న మేము దూలి వంటి వారు మేము ఇంకా తగ్గించుకుని బాగు ఇది ప్రభు కోరుతున్నది ఈ మాటలు మీకు అర్థమైతే ధనిజీవులు రేపు మాట్లాడుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రేమగల తండ్రి కృపగల దేవ తండ్రి విలువైన మాటలు మాకు అందించారు తండ్రి నిజమే కూడా తిరుగుతూ తండ్రి మీతో భోజనం చేస్తూ తండ్రి మీ సహవాసంలో ఉంటున్నామని చెప్పుకుంటూ తండ్రి తండ్రి మీ కుమార్ని యొక్క శ్వాసములు అడుగులు వేస్తున్నామని తండ్రి మీ రాజ్యానికి హక్కుదారులు అని తండ్రి మీ సహవాసాన్ని గుర్తెరుగుతూ ఎన్ని చేసినా తండ్రి మిమ్మల్ని ఎరుగను వారుగానే తండ్రి మీ సారూప్యతను గుర్తించలేని వారు కానీ ఆహ్వానించారు పునరుద్ధానం తర్వాత వారి జీవితాలు తండ్రి వెలుగుమయంగా మారిపోయాయి తండ్రి ఇది పునరుద్ధానం జరిగిపోయిన రోజుల్లో మేము బతుకుతున్నాము తండ్రి ఆయన వెళ్ళిపోయే రోజులు కదా ఆయన వచ్చే రోజులు తండ్రి తండ్రి మీటింగ్స్లో తండ్రి లేదా సంఘ సహవాసాల్లో వారి వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటి ద్వంద్వ వైఖరి తండ్రి మాలో ఉంటే తండ్రి మమ్మల్ని చంపండి ఎక్కడ ఏ గొప్పతనం మేము కోరుకోక తండ్రి ఎక్కడ తండ్రి ఏ హెచ్చింపును తండ్రి మేము కోరుకోక శ్రమల కలిగిన పాత్రలోనిది త్రాగడానికి మేము అర్హులమే అన్న శిష్యుల యొక్క మారు మనసు పొందిన వైఖరి మాకు నేర్పించండి ఆయన గూర్చి చెప్పడం కన్నా ఇంకా మాకు ఏమి వద్దన్న ధన్యత మాకు నేర్పించండి తండ్రి సంఘాలలో తండ్రి సీనియరిటీ పెరిగి కొద్దీ సేవుకులకి భారమైన మనుషులుగా తండ్రి ఆ స్వభావాన్ని తీసివేయండి తండ్రి మేము ఎక్కడున్నా తండ్రి అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఒక క్రైస్తవ సాఖ్యాన్ని నిలబెట్టండి అన్న ద్వారా నిన్న దినాన్న ఈరోజు తండ్రి ఘనమైన మాటలు ఆయన రెక్కల కష్టం నుంచి వినిపిస్తున్నారు తండ్రి ఈ కష్టము వ్యర్థము కాదు గిన్నెడి చల్లి వెలిస్తేనే మర్చిపోనన్నారు తండ్రి ఇంత పెద్ద పరిచర్యలు ఆయన కష్టాన్ని ఆయన శ్రమను తండ్రి ఆయన యొక్క బాధలను ఇబ్బందులు అన్నింటినీ తండ్రి మీ పరిచర్యలో ఖర్చు చేస్తున్నాడు దేవ ఆయనని మీరు మర్చిపోరు ఆయన ఫలములు తండ్రి పరలోకమందు అధికము చేయబడుతున్నాయి ఆయన బిడ్డలు తండ్రి ఇచ్చిన కుటుంబ సభ్యులను తండ్రి ఇంకను దీవించండి సంఘానికి కావాల్సిన మరిన్ని మెలుకులు తండ్రి వారి ద్వారా నడిపించండి తండ్రి వేదిక మీద ఉన్న సేవకులు ఎవరైతే ఈ పరిసర ప్రాంతాల్లో పరిచయ జరిగిస్తున్నారో వారితో తండ్రి ఇంకనూ మీరు విస్తరించి మాట్లాడి ఘనమైన పరిచయ జరిగించండి తండ్రి ఎవరైతే తండ్రి ఈ మాటలు హేళనగా తీసుకున్నారో రోజుకి తండ్రి మమ్మల్ని నిందించి బాధిస్తున్నారో మా శత్రువులను శత్రులని ఎవరైతే ఉన్నారో వారిని క్షమించి వారికి మారు మనసు దయచేయండి చేయండి తండ్రి ఇంకనూ తండ్రి రేపటి దినాన్ని విస్తరించి మాట్లాడడానికి మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతూ మరిన్ని మాటలు రేపటి దినాన్ని కూడా మాకు అందిస్తారని అర్థిస్తుంది ఈ పరిస్థితులను వచ్చిన వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్